Done. Good morning. Last class room, no? Just a minute. Negotiable Instrument Act, almost important concepts and anything. Now we are left with only few concepts, but those are also very important. లాస్ట్ అటెంప్ట్లో అక్కడ నుంచి వచ్చి ఈ మధ్య ఇనీషియల్ కాన్సెప్ట్స్ నుంచి టెస్ట్ చేసే కన్నా లాస్ట్లో వచ్చే కాన్సెప్ట్స్ నుంచి టెస్ట్ చేయడం ఎక్కువైంది. ఓకే, అంటే హోల్డర్ హోల్డరింగ్ డ్యూ కోర్స్ ఆ కాన్సెప్ట్స్ అందరూ ఆన్సర్ చేసేస్తున్నారని చెప్పి నౌ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఇన్స్టిట్యూట్ టెస్టింగ్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేసిందంటే బ్యాక్ సైడ్ నుంచి అడగడం స్టార్ట్ చేసింది. సో అలా లాస్ట్ పార్ట్స్లో మనం ఉన్నాం. ఓకే, స్లోగా వెళ్దాం. విల్ క్లోజ్ ద సెషన్ టుడే ఆఫ్టర్ కంప్లీటింగ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్. ఓకే, మొన్న చెక్ బౌన్స్ అయితే ఏం చేయాలని చూసాం. చెక్ బౌన్స్ కేసెస్లో మ్యాక్సిమం పెనాల్టీ ఎంత పడుతుంది అవన్నీ చూసాం. ట్వైస్ ది అమౌంట్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద చెక్ ఆర్ 2 ఇయర్స్ మ్యాక్సిమం ఇంప్రిజన్మెంట్ అవన్నీ చూస్తాం. సో ఇవాళ నౌ కోర్ట్ ప్రొసీజర్ ఏంటి, ఇన్ కేస్ మీరు కానీ డిజానర్ అయితే సమ్ ద పర్సన్ హూ యాక్సెప్టెడ్ ద బిల్ అతను కానీ పేమెంట్కి డిజానర్ అయితే, పేమెంట్ చేయకపోతే, చేయకపోవడానికి ఏమంటారు అంటే డిజానర్ అంటాం. సో పేమెంట్ చేయకపోతే దెన్ ఆల్ ద కేసెస్ ఇన్ దిస్ యాక్ట్ కోర్టుకి వెళ్ళే కేసెస్ని ఎలా ట్రయల్ ఎలా చేస్తారు. ట్రయల్ అంటే ఏంటంటే ద ప్రాసెస్ ఆఫ్ టేకింగ్ అప్ ద కేస్ అండ్ గివింగ్ ద జడ్జ్మెంట్. అంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉన్న, అంటే స్టార్టింగ్ ఒక కేసు పడింది అక్కడ నుంచి జడ్జ్మెంట్ వచ్చే లోపు హౌ దే డీల్ విత్ అనే దాన్ని విల్ కాల్ దట్ యాజ్ ట్రయల్. సో వీళ్ళు మీకు మన బుక్లో 12.28లో ఉన్నాయి, 12.28. సో బయట వాళ్ళు అయితే ఏం చేస్తారంటే సెక్షన్ 143 పవర్ ఆఫ్ కోర్ట్ టు ట్రయల్ కేసెస్ సమ్మర్లీ, పవర్ ఆఫ్ కోర్ట్ టు ట్రై కేసెస్ సమ్మర్లీ. ఇక్కడ ట్రై అంటే ఏంటంటే ప్రయత్నించడం కాదు. ట్రై అంటే ఏంటి, మన నార్మల్ లాంగ్వేజ్లో ప్రయత్నించడం. సో ఆ ట్రై కాదు, నేను ఇప్పుడే చెప్పాను కదా ట్రైల్ అని చెప్పాను. ట్రైల్, ట్రైడ్ అంటాము, TRIED. ట్రైడ్ అంటే ఏంటంటే ప్రొసీజర్. సో కోర్ట్ తీసుకునే ప్రొసీజర్ అన్నమాట, టు సాల్వ్ ద case, to give the judgment. So whatever or all the cases which are covered under this act, negotiable instrument act lo a case cover ayina gaani akkada simple ga em cheptunnarante you can try the cases summarily. Word okati kotta word vachindi chudandi, you can try the cases summarily, try the cases summarily. So అంతగా మీరు కన్ఫ్యూజ్ అవ్వకలేదు. ట్రై ద కేసెస్ సమ్మర్లీ అంటే ఏంటంటే క్విక్ అని అనమాట అర్థం. సమ్మర్లీ అంటే ఏంటంటే క్విక్ డెసిషన్స్ రావాలి. యూజువల్గా మీరు ఎప్పుడైనా వింటే ఏదైనా కేసు మీరు వింటే సే ఎగ్జాంపుల్ సల్మాన్ ఖాన్ కేసు. సల్మాన్ ఖాన్ అప్పుడెప్పుడో ఎవరి మీద నుంచి తొక్కించుకొని వెళ్ళిపోయాడు. సో దాన్ని ఏంటంటే ఫుట్పాత్ మీద ఎవరో పడుకుంటే వాళ్ళ మీద నుంచి అతని కార్ని తీసుకుని వెళ్ళిపోయాడు, వాళ్ళందరూ పోయారు. అది ఎప్పుడో నా చిన్నప్పుడు ఎప్పుడో జరిగింది, నేను పుట్టకముందు భూమి పుట్టకముందు జరిగింది. ఇప్పటికే ఆ కోర్టు డెసిషన్ పూర్తిగా రాలేదు. అలాగే ఇంకా ఎప్పుడో అతను ఎవరో ఇంకో బాలీవుడ్ యాక్టర్ ఉన్నాడు, సమ్ జింకన్ని మాట్లాడాడు అని చెప్పి వచ్చింది. ఆ కేసు కూడా ఇప్పటి వరకు రాలేదు. సో 1993లో ఏదో బాంబు ఏదో జరిగితే ముంబైలో, ఆ కేసు కూడా ఇప్పటికి రాలేదు. సో మీరు చూస్తే కోర్టులో ఉన్నది ఏంటంటే ఇండియన్ లాస్ ప్రకారం, సో ఒక కేసు క్రిమినల్ కేసు ఏదైనా వచ్చిందనుకోండి అంత ఈజీగా సాల్వ్ అవ్వదు. ఈవెన్ సివిల్ కేసెస్ కూడా మీరు ఎప్పుడైనా ల్యాండ్ ఆర్ సంథింగ్ ల్యాండ్ రిలేటెడ్ కేసెస్కి వెళ్ళారు, అది మనం ఈ రోజు కేసేస్తే మనం జస్ట్ ఇంకా రేపు ఎల్లుండే చనిపోతాం అనేది రిజల్ట్ వస్తుంది. సో అంత టైం పడుతుంది. సో ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ వరకు ఆ ప్రాబ్లం లేదు, ఆ ప్రాబ్లం లేదు. ఈ కోర్టులో ఏది వచ్చినా కానీ ఏం చేయమన్నారంటే దెర్ ఇస్ అ పవర్ గివెన్ టు ద కోర్ట్ టు ట్రై ద కేసెస్ సమ్మర్లీ. అంటే ఫాస్ట్, అంటే ఆల్ ప్రొసీజర్స్ మళ్ళీ రమ్మండం ఉంటుంది. అంటే ఏంటి, అడ్జర్న్ చేస్తారు అన్నమాట. కోర్ట్ అడ్జర్న్మెంట్ ఏంటంటే నెక్స్ట్ హియరింగ్కి మళ్ళీ రమ్మండి.
సో విట్నెసెస్ ని ఎగ్జామిన్ చేయడం, వీళ్ళ తప్పేంటి వాళ్ళ తప్పేంటి అవి ఇవన్నీ తెలుసుకోవడం ఇవన్నీ పెద్ద ప్రాసెస్. సో అంత అవసరం లేదు. ఓకే, జస్ట్ సమ్మర్లీ ట్రై ద కేసెస్ సమ్మర్లీ అంటే ఏంటంటే ఫాస్ట్ క్విక్ క్విక్ అది లోపల ప్రెస్ చేసి గట్టిగా క్విక్ ట్రై ద కేసెస్ అంటే దాని మీనింగ్ ఏంటంటే క్విక్గా సాల్వ్ చేసి పంపించేయండి అని అర్థం. సో ఇక్కడ వీళ్ళు యూజ్ చేసిన వర్డ్స్ ఏంటంటే ఇక్కడ చూడండి, ఆల్ ద ఆఫెన్సెస్ అండర్ దిస్ చాప్టర్ షల్ బి ట్రైడ్ బై జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ద ఫస్ట్ మెజిస్ట్రేట్ అంటే ఆఫీసర్ అండి, కోర్ట్ జడ్జ్ అనుకోండి. సో జుడిషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ద ఫస్ట్ క్లాస్ ఆర్ బై మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్. ఈ మీనింగ్ ఏంటంటే లో క్లాస్ లోవర్ క్లాస్ ఆఫ్ కోర్ట్స్ అనమాట. సో హై కోర్టు సుప్రీం కోర్ట్ అంత హై లెవెల్ అథారిటీస్కి వెళ్ళిపోకర్లేదు, లోవర్ క్లాస్ ఆఫ్ కోర్ట్స్ మనం ఏమంటాం అంటే జుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ ఆర్ మెట్రోపాలిటన్ మెట్రోపాలిటన్ సిటీ అయితే మెట్రోపాలిటన్ మ్యాజిస్ట్రేట్ అంట. సో వాళ్ళు ఏం చేస్తారంటే దే కెన్ ట్రై ద కేసెస్ సమ్మర్లీ. చూడండి, ద ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 262-265 ఆఫ్ ద కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ షెల్ అప్లై టు ట్రయల్ ఆఫ్ అఫెన్సెస్. ఆ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ 1973 అనేది యాక్ట్ ఉంది. సో ఆ లా ప్రకారం వీ నీడ్ టు ట్రై ద కేసెస్ సమ్మర్లీ. సో వీళ్ళు ఏమన్నారంటే వైల్ ట్రైన్ ద కేస్ సమ్మర్లీ బై ద ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ ఆర్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్, వాళ్ళంట వాళ్ళకి ఫాస్ట్గా రిజల్ట్ ఇచ్చే ఛాన్స్ ఉంది, పవర్ ఉంది. హవెవర్ వాళ్ళు ఏమైనా ఫైన్ కానీ పెనాల్టీ కానీ వేశారనుకోండి, అది ఎంత వెయ్యాలి అనేది వీళ్ళు చెప్తున్నారు అన్నమాట. సో మ్యాజిస్ట్రేట్ ఎవరైతే ఉన్నారో అతను కానీ వైల్ సెంటెన్సింగ్ ద ఇంప్రిజన్మెంట్, మనకి ఏమనుకున్నాం 2 ఇయర్స్ ఇంప్రిజన్మెంట్ అనుకున్నాం, దాన్ని ఏమంటారంటే సెంటెన్స్ ఆఫ్ ద ఇంప్రిజన్మెంట్ అనమాట. సో సెంటెన్స్ రాస్తారనమాట, ఓకే యు ఆర్ సెంటెన్స్ ఫర్ ఇంప్రిజన్మెంట్ ఆఫ్ 2 ఇయర్స్ ఫర్ 2 ఇయర్స్ అని చెప్పి రాస్తారు. అయితే ఈ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్కి వైల్ కేసెస్ ఆర్ ట్రైన్ సమ్మర్లీ ట్రై సమ్మర్లీ దెన్ వాళ్ళకి ఇట్ షాల్ బి లాఫుల్ ఫర్ ద మ్యాజిస్ట్రేట్ టు పాస్ ఎ సెంటెన్స్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఫర్ ఎ టర్మ్ నాట్ ఎక్సీడింగ్ 1 ఇయర్. ఏమంటున్నాడు, 1 ఇయర్ కన్నా ఎక్కువ ఫైల్ చేసే ఆర్ ఎక్కువ సెంటెన్స్ వేసే అథారిటీ ఎవరికి లేదంట, ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్కి లేదు. అంటే ఏంటంటే వైల్ ద కేసెస్ ఆర్ ట్రైడ్ సమ్మరీ సమ్మరీ ట్రయల్ చేసినప్పుడు, అంటే దాని మీనింగ్ ఏంటి, చిన్న చిన్న తప్పులను అనుకోండి, చిన్న చిన్న తప్పుల్ని సమ్మరీ ట్రయల్ చేస్తాం. సో చిన్న చిన్న తప్పులే కాబట్టి దానికి సంబంధించిన ఇంప్రిజన్మెంట్ వేసినప్పుడు ఇట్ షెల్ నాట్ బి మోర్ దెన్ 1 ఇయర్. యూజువల్గా మనం ఎంత అనుకున్నాం, మ్యాక్సిమం 2 ఇయర్స్ అనుకున్నాం. సో 2 ఇయర్స్ అంటే బిగ్ అఫెన్స్ అని అర్థం అనమాట. సో స్మాల్ ఆఫెన్సెస్కి అయితే యూ కెన్ ట్రై ద కేసెస్ సమ్మర్లీ అండ్ మ్యాక్సిమం ఎంత ఇవ్వచ్చు, 1 ఇయర్ ఇవ్వచ్చు. అలాగే ఇంకోటి ఏంటంటే నాట్ లెస్ దెన్ 500 రూపీస్. సో 500 రూపీస్ కన్నా తక్కువ వేయడానికి లేదు, మోర్ దెన్ 500 రూపీస్ ఈజ్ హ్యావింగ్ ద పవర్ టు ఇంపోజ్ పెనాల్టీ ఆన్ దట్ పర్టికులర్ పర్సన్. సో ఎవరి మీద అయితే కేసు పడిందో వాళ్ళ మీద. సో ఇన్ కేస్ ద ట్రయల్స్ ఆర్ మేడ్ సమ్మర్లీ నాట్ ఎక్సీడింగ్ 1 ఇయర్, 1 ఇయర్ కన్నా పెద్దది ఎక్కువ ఇంప్రిజన్మెంట్ వేస్తున్నారంటే మీనింగ్ ఏంటంటే పెద్ద అఫెన్స్ అని మీనింగ్. పెద్ద అఫెన్స్ ఎప్పుడు వచ్చిందో వీ కెనాట్ ట్రై ద కేసెస్ సమ్మర్లీ, ఫాస్ట్గా చేయడానికి అవ్వదు. హియరింగ్ జరగాలి, వీళ్ళని ఎగ్జామిన్ చేయాలి, వాళ్ళని ఎగ్జామిన్ చేయాలి, ఎవరెవరి మీద కేసు వేసారో చూడాలి, టోటల్ ప్రొసీజర్ అంతా ఫాలో అవ్వాలి, ఇట్ టేక్స్ సమ్థింగ్. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ నాట్ రికమెండెడ్ టు ట్రై ద కేసెస్ సమ్మర్లీ దెన్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ ఆర్ డీటెయిల్డ్ ఇన్వెస్టిగేషన్ అంటే కోర్ట్ ప్రొసీజర్స్ ద్వారా మనం ఫాలో అవ్వాలి. ఓకే, అదే నెక్స్ట్ పార్ట్లో రాసింది, ద పవర్ ఆఫ్ ద మ్యాజిస్ట్రేట్ నాట్ టు ట్రై ద కేసెస్ సమ్మర్లీ. అతనికి అనిపిస్తుందంట ఏమని, ఓకే దిస్ పర్టిక్యులర్ కేస్ ఏదైతే కోర్టులోకి వచ్చిందో ఇట్ షెల్ నాట్ బి ట్రైడ్ ఆర్ వీ కెనాట్ ట్రై ద కేసెస్ సమ్మర్లీ ఇన్ దిస్ పర్టిక్యులర్ సిచ్యువేషన్ అనిపిస్తుందంట. చూడండి, వెన్ at the commencement of or in the course of a summary trial under this section, summary trial chestunnappudu it appears to the magistrate that the nature of the case is such that aa case ela undanta is such that the sentence of imprisonment for a term exceeding 1 year may have to be passed. ante 1 year kanna ekku veyalsi vachindi anukondi then ela cheyakoddu anukunnam, we shall not try the case summary, ante detailed ga jaragali. alanti cases lo
and it is undesirable to try the cases summarily. It shall not be done. Any summary trial shall not be done. అనిపించినప్పుడు ద మ్యాజిస్ట్రేట్ షెల్ ఆఫ్టర్ హియరింగ్ ద పార్టీస్ రికార్డ్ అన్ ఆర్డర్ టు దట్ ఎఫెక్ట్ అండ్ దేర్ ఆఫ్టర్ రీకాల్ ఎనీ విట్నెస్ హూ మే హ్యావ్ బీన్ ఎగ్జామిన్ అండ్ ప్రొసీడ్ టు హియర్ ఆర్ రీహియర్ ద కేసెస్ ఇన్ ద మేనర్ ప్రొవైడెడ్ బై కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ 1973. సో టోటల్ కేసెస్ ని డివైడ్ ఇన్ టు స్మాల్ కేసెస్ బిగ్ కేసెస్. స్మాల్ కేసెస్ అయితే ట్రై సమ్మర్లీ, బిగ్ కేసెస్ అయితే డీటెయిల్ గా చేయండి. అదే చెప్తాను సింపుల్ గా. సో ట్రయల్ కూడా ఎలా జరగాలంటే డే టు డే బేసిస్ లో జరగాలంట. Day to day basis only. The trial of the case shall, so far as practicable, consistently with the interests of the justice, nayam jaragadaniki, to be continued from day to day until its conclusion. Until its conclusion, unless the court finds that adjournment of the trial beyond the following day to be necessary for the reasons to be recorded in writing. Em anta roju అంటే ఎంత ఫాస్ట్ గా అయితే అంత ఫాస్ట్ గా క్లోజ్ చేయమని చెప్తున్నాడు. దీని మీనింగ్ ఏంటి, ఎంటైర్ లాజిక్ బిహైండ్ దిస్ సెక్షన్ ఇస్ టు కంప్లీట్ ద కేస్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. సో అందుకే ఏమంటుంటే డే టు డే ఎవ్రీడే చూసి ఓకే ఫైవ్ సిక్స్ డేస్ క్లోజ్ చేసేయండి. అన్లెస్ ఏంటంటే ఏవో రీజన్స్ విచ్ ఈస్ రిక్వైరింగ్ ద మ్యాజిస్ట్రేట్ టు అడ్జర్న్ ద మీటింగ్ సమ్ అదర్ డే నాట్ ద ఫాలోయింగ్ డే, అలా చేయాల్సి వస్తే దెన్ దట్ రీజన్స్ మస్ట్ బి రికార్డెడ్ ఇన్ రైటింగ్. అది రాసి ఆ రీజన్స్ ఎందువల్ల నేను అడ్జర్న్ చేస్తున్నానని రాసి అడ్జర్న్ చేసుకోవచ్చు. అన్లెస్ అది లేకపోతే యూ షెల్ ట్రై ద కేసెస్ డేట్ ఆన్ డే టు డే బేసిస్. టైం లిమిట్ ఫర్ కంప్లీషన్ అని కూడా ఉంది. ఏంటి, ఒకసారి కేసు సమ్మరీ ట్రయల్ చేస్తున్నప్పుడు ఎంత టైంలోపు మనం చేయాలంటే నాట్ ఎక్సీడింగ్ సిక్స్ మంత్స్. చూడండి, ఎవ్రీ ట్రయల్ అండర్ ద సెక్షన్ షెల్ బీ కండక్టెడ్ యాజ్ ఎక్స్పెడిషియస్లీ, అంటే ఫాస్ట్గా, యాజ్ పాసిబుల్ అండ్ అండ్ ఎండీవర్ షెల్. ఎండీవర్ అంటే స్ట్రెస్ అనమాట, అంటే ఎంత ఫాస్ట్గా వీలైతే అంత ఫాస్ట్గా చేయడం ట్రై చేయాలి. అండ్ ఎండీవర్ షెల్ బీ మేడ్ to conclude the trial within 6 months from the date of filing of the complaint. Complaint వచ్చిన దగ్గర నుంచి 6 months లోపు క్లోజ్ అయిపోవాలి. అంతే గానీ మనం నా చిన్నప్పుడు వేస్తే ఇప్పటి వరకు దాన్ని సాగదీయడానికి కప్పదు. సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ ప్రకారం సమ్మరీ ట్రయల్ చేస్తే దెన్ 6 months లోపు, కంప్లైంట్ ఇచ్చిన 6 months లోపు ఇట్ మస్ట్ బి క్లోజ్డ్. ఓకే, ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ కోర్ట్ టు ట్రై కేసెస్ సమ్మరీలీ. And next point, ఇంకోటి ఉంది, పవర్ టు డైరెక్ట్ ఇంటరిమ్ కాంపెన్సేషన్. సే ఏ అనే పర్సన్ చెక్ డ్రా చేసి ఇచ్చాడంట టు బి, బి తీసుకెళ్ళి బ్యాంక్ ఇచ్చాడు, బ్యాంక్ మనీ ఇవ్వలేదు, చెక్ బౌన్స్ అయింది, బి ఏ మీద కేసు వేశాడు, నోటీస్ ఇచ్చాడు ఫస్ట్ ఆఫ్ ఆల్, తర్వాత కేసు వేశారు కోర్టులు. ఇప్పుడు బి అనే పర్సన్ కోర్టులో కేసు వేశాడు, ఎవరి మీద, ఏమీ సో బీని కంప్లైనెంట్ అంటాం అనమాట. ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళు కంప్లైనెంట్ అంటారు. ఓకే, ఈ కేసులో ఏమవుతుందో చూద్దాం. సో బి ఏ ఇద్దరు ఎవరెవరి మీద కేసు వేశారు, బి ఏ మీద కేసు వేశారు. సో ఈ వీళ్ళిద్దరి మధ్య కోర్టులో డిస్కషన్ జరుగుతుంది, కోర్టులో ఇప్పుడు జడ్జ్మెంట్ రావాలన్నమాట. సో ఇంత మెయిన్ వేలు ఎలా చేస్తారో చూద్దాం. ఏ ఏమంటున్నాడంటే నాదేం తప్పు లేదు బాబు అని చెప్తున్నాడంట, నాదేం తప్పు లేదు అని చెప్పి చెప్తున్నాడు. అండ్ ఆర్ కన్సిడరేషన్ ఏమీ లేదని చెప్పడానికి ట్రై చేస్తున్నాడు. కన్సిడరేషన్ లేకపోతే ఏంటి, ఇన్వాలిడ్. సో కన్సిడరేషన్ లేదు అని చెప్పి ఏ ట్రైన్ టు ప్రూవ్. సో ఇలాంటి కేసెస్లో ఏమంటాడంటే బాబు నాకు ఎలాంటి తప్పు లేదు అని వాదించేటప్పుడు కోర్ట్ విల్ హ్యావ్ ద పవర్ టు డైరెక్ట్ దిస్ పర్సన్, ఎవరైతే డిఫెండ్ చేసుకుంటున్నాడో డిఫెండెంట్ అంటాము, అతన్ని డైరెక్ట్ చేస్తారంట టు పే సర్టెన్ మనీ టు కంప్లైనెంట్. ఓకే, నీ తప్పేం లేదు కదా, అయితే ఒక పంచి యూ డిపాజిట్ సమ్ మనీ ఆర్ యూ గివ్ సమ్ మనీ టు మిస్టర్ బి, మిస్టర్ బి. ఆ పాయింటే ఇంటరిమ్ కాంపెన్సేషన్ అంటాం. చూడండి, ద కోర్ట్ ట్రైన్ ద అఫెన్స్ అండర్ సెక్షన్ 138 ఏంటంటే చెక్ బౌన్స్ కేసు, మే ఆర్డర్ ద డ్రావర్ ఆఫ్ ద చెక్ టు పే ఇంటరిమ్ కాంపెన్సేషన్ టు ద కంప్లైనెంట్. డ్రా చేసింది ఎవరు, ఏ ఏని డబ్బులు కట్టమంటున్నారంటే ఇంటరిమ్ కాంపెన్సేషన్. ఓకే, కంప్లైనెంట్ ఇన్ ద సమ్మరీ ట్రయల్ ఆర్ సమ్మన్స్ కేస్ వేర్ హీ ప్లీడ్స్ నాట్ గిల్టీ ఆఫ్ ఎక్యుజేషన్ మేడ్ ఇన్ ద కంప్లైంట్, నా తప్పు లేదు అని చెప్పినప్పుడు ఓకే అమ్మాట. ఆర్ ఇన్ ఎనీ అదర్ కేసు ఛార్జ్ క్రియేట్ చేసినప్పుడు, ఛార్జ్ అంటే ఏంటంటే మనం రెగ్యులర్గా జిఎస్టీలో చూసిన ఛార్జ్ కాదు, కంపెనీ సైక్లో చూసిన ఛార్జ్ కాదు. సో మీరు వినే ఉంటారు ఛార్జ్ షీట్ అంటాం, అంటే ఏంటి, ఒక కేసుని మనం రిజిస్టర్ చేస్తున్నట్టు అన్నమాట. సో ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్, ఇది చేసిన తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారు. సో ఈ ఛార్జ్లో మొత్తం కేసు డీటెయిల్స్ అన్ని రాస్తాం.
ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ ఇందులో రాస్తాం ఎఫ్ఐఆర్ లో చార్జ్ లో డీటెయిల్స్ మొత్తం రాస్తాం. సో అపాన్ ద చార్జెస్ ఫ్రేమ్డ్ అంటే ఈ కోర్టు ఈ కేసుకి సంబంధించిన చార్జ్ షీట్ ఫైల్ చేసినప్పుడు దిస్ కోర్ట్ విల్ హ్యావ్ ద డిస్క్రిషన్ టు డైరెక్ట్ ద డ్రావర్ ఏ టు గివ్ సర్టెన్ ఇంటరిమ్ కాంపెన్సేషన్ టు బి ఇంటరిమ్ కాంపెన్సేషన్ టు బి దట్స్ ఇట్. అమౌంట్ ఆఫ్ ద ఇంటరిమ్ కాంపెన్సేషన్ ఎంత అంటే ఇట్ షెల్ నాట్ ఎక్సీడ్ 20% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద చెక్. సో ఎంత ఇంటరిమ్ కాంపెన్సేషన్ అంట ఇంటరిమ్ కాంపెన్సేషన్ మాక్సిమం ఎంత 20% ఆఫ్ ద అమౌంట్ ఆఫ్ ద చెక్. ఒకవేళ అమౌంట్ ఆఫ్ ద చెక్ మీకు 10 lakh rupees అనుకోండి 10 lakh, సో 20% అంటే 2 lakh rupees మస్ట్ బి ద ఇంటరిమ్ కాంపెన్సేషన్ టు బి పెయిడ్ బై ద డ్రావర్ టు ద కంప్లైనెంట్ కంప్లైనెంట్. ఓకే నెక్స్ట్ వన్ టైం లిమిట్ ఫర్ ద పేమెంట్ ఆఫ్ ఇంటరిమ్ కాంపెన్సేషన్. సో ఇంటరిమ్ కాంపెన్సేషన్ పే చేయడానికి టైం లిమిట్ ఎంత ఇచ్చారు వెరీ వెరీ సింపుల్ ద ఇంటరిమ్ కాంపెన్సేషన్ షెల్ బి పెయిడ్ విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద డేట్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్. కోర్ట్ చెప్పిన దగ్గర కోర్టుకి కదా రైట్ ఉంది. సో కోర్ట్ చెప్పిన దగ్గర నుంచి 60 days లోపు ఇచ్చేయాలంట అండ్ ఆ 60 days కన్నా ఇంకో 30 days కూడా ఫర్దర్ గా ఎక్స్టెండ్ చేయొచ్చు యాజ్ మే బి డైరెక్టెడ్ బై ద కోర్ట్ ఆన్ ద సఫిషియంట్ కాజ్ బీయింగ్ షోన్ బై ద డ్రావర్. బాబు కొంచెం ఆలోచించండి కొంచెం బతిమలాడుకున్నాడు ఎవరు ఏ కోర్టు బతిమలాడుతున్నాడు అండ్ కోర్ట్ హాస్ డైరెక్టెడ్ ఆర్ ఇట్ హాస్ గివెన్ ఏ ఫర్దర్ 30 days అంటే 60 + 30 టోటల్ 90 days అవుతుంది. సో సిచ్యువేషన్ వేర్ ద డ్రావర్ ఇస్ ఎక్విటెడ్ తర్వాత ఏం జరిగిందంట డిస్కషన్స్ అన్ని జరిగిపోయిన తర్వాత డ్రావర్ తప్పేం లేదు అని తెలిసిందంట ఆర్ డ్రావర్ తప్పు ఉంది అని కూడా తెలిసింది బట్ ఏంటంటే అతని మీద పెనాల్టీ పడింది మాత్రం ఓన్లీ 30,000 rupees పడిందంట. అతను తప్పు ఉంది ఏవో సమ్ డ్యామేజెస్ కట్టమన్నారు 30,000 rupees. రెండో ఆప్షన్ ఏంటి అసలు తప్పు లేదు అని తెలిసింది ఎవరు తప్పు లేదు డ్రావర్ ది మిస్టేక్ లేదు అని తెలిసింది. ఇలాంటప్పుడు ఆల్రెడీ ఇంటరిమ్ కాంపెన్సేషన్ పే చేశాడు కాబట్టి నౌ దాట్ ఇంటరిమ్ కాంపెన్సేషన్ షెల్ బి రీఫండెడ్ టు దట్ డ్రావర్. ఎవరు రీఫండ్ ఇవ్వాలి ఎవరి దగ్గర ఉంది మనీ కంప్లైనెంట్ దగ్గర ఉంది కంప్లైనెంట్ తీసుకెళ్లి ఎవరికి ఇచ్చేయాలి డ్రావర్కి ఇచ్చేయాలి అలాంగ్ విత్ ఇంట్రెస్ట్ అది ఎన్ని రోజుల్లోపు ఇవ్వాలో కూడా ఇప్పుడు చూద్దాం. ఓకే ఇన్ కేస్ 30,000 rupees ఫైన్ కట్టమన్నారు అనుకోండి ఆల్రెడీ ఇంటరిమ్ కాంపెన్సేషన్ ఎంత కట్టాడు 2 lakh rupees కట్టాడు. సో ఈ 2 lakh rupees నుంచి 30,000 అనేది రికవర్ చేసుకుని రిమైనింగ్ అమౌంట్ వెళ్ళిపోతుంది బ్యాక్ కి. ఓకే ఇది స్టోరీ చూడండి సిట్యువేషన్ వేర్ ద డ్రావర్ ఇస్ ఎక్విటెడ్ ఇఫ్ ద డ్రావర్ ఇస్ ఎక్విటెడ్ ద కోర్ట్ షెల్ డైరెక్ట్ ద కంప్లైనెంట్ టు రీపే కంప్లైనెంట్ చెప్పి డబుల్ బ్యాక్ ఇచ్చేయమంటున్నారంట టు రీపే టు ద డ్రావర్ ద అమౌంట్ ఆఫ్ ద ఇంటరిమ్ కాంపెన్సేషన్ విత్ ఇంట్రెస్ట్ అట్ ద బ్యాంక్ రేట్ యాజ్ పబ్లిష్డ్ బై ద రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రెవలెంట్ అట్ ద బిగినింగ్ ఆఫ్ ద రిలవెంట్ ఫైనాన్షియల్ ఇయర్. సో ఫైనాన్షియల్ ఇయర్ 2021 అయితే ఇందులో ఫస్ట్ డేట్ ఎప్పుడు వస్తుంది ఏప్రిల్ ఫస్ట్ బ్యాంక్ ఆర్బీఐ రేట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఎంత చెప్తే ఆ రేట్ ప్రకారం 80% చెప్పింది అనుకోండి 18% ఇచ్చేయాలి. ఓకే సో నెక్స్ట్ వన్ విత్ ఇన్ ఏప్రిల్ లోపు ఇవ్వాలంటే 60 days ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్. వీడికి కూడా ఎన్ని డేస్ ఇచ్చారు 60 days ఫ్రమ్ ద కోర్ట్ ఎవరికి బీకి నో బీ ఇస్ రిక్వైర్ టు పే విత్ ఇన్ 60 days ఫ్రమ్ ద ఆర్డర్ ఆఫ్ ద కోర్ట్. తర్వాత బి బతిమలాడుకున్నాడంట ఆన్ సఫిషియంట్ రీజన్ బీయింగ్ షోన్ టు ద కోర్ట్ బి ఏం చేశాడంటే కాల్ మీద పడిపోయాడు అంత కోర్ట్కి. సో ఇప్పుడు కోర్ట్ ఏం చేయొచ్చు కోర్ట్ మే గివ్ ఫర్దర్ 30 days టు బి ఆల్సో. సో అతనికి 90 days వచ్చింది ఇతను కూడా 90 days వచ్చింది టు రీఫండ్. ఓకే రికవరీ ఆఫ్ ద ఇంటరిమ్ కాంపెన్సేషన్ సెట్ ఆఫ్ ఆఫ్ ద ఇంటరిమ్ కాంపెన్సేషన్ అనే పాయింట్స్ మీరు చదువు ఇప్పుడే చెప్పాను మీకు. సో ఎంతో ఫైన్ పడింది అంట 30,000 rupees ఫైన్ పడింది. సో ఆ డబ్బులు ఎలాగ ఎవరు కట్టాలి ఈ పర్సన్ కట్టాలి కట్టండి. సో ఆ ఇంటరిమ్ కాంపెన్సేషన్ నుంచి రికవర్ చేసి కడతారు. ఓకే ఐ హోప్ యువర్ ఆల్ ఫైన్ విత్ దిస్. నెక్స్ట్ పాయింట్ సెక్షన్ 147 చూస్తే అఫెన్సెస్ టు బి కాంపౌండబుల్ అంట. కాంపౌండబుల్ అంటే ఏంటంటే కన్వర్షన్ ఆఫ్ ఫైన్ కన్వర్షన్ ఆఫ్ ఇంప్రిజన్మెంట్ ఇంటూ ఫైన్. మనం ఏదో ఒక కోర్టులో కేసు వేసాం ఓడిపోయినాం కోర్టులో కేసు పడింది ఓడిపోయాం సే నేనే అనుకోండి అమ్మో నేను సేమ్ మిస్టర్ ఎవరిని తీసుకుందాం ఎవరు వద్దాయి ఎక్స్ మిస్టర్ ఎక్స్ ఉన్నాడంట మిస్టర్ ఎక్స్ మీద కోర్టు కేసు పడింది అండ్ కోర్టు ఏం చేసిందంటే అల్టిమేట్గా ఇతను గిల్టీ ప్రూవ్ అయిందంట అంటే ఇదే తప్పని తెలిసింది. కోర్టు ఏం చేసిందంటే 2 years imprisonment 1 lakh rupees fine వేసారంట 1 lakh rupees fine.
సో ఈ రెండు వేసినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే ఇతను అప్లై చేసుకోవచ్చు కోర్టుకి, సార్ ఇంప్రిజన్మెంట్ ఏంటి ఇప్పుడు నా వల్ల కాదు, దయచేసి మీరు పని చేయండి, ఈ ఇంప్రిజన్మెంట్ ని ప్లీజ్ కన్వర్ట్ ఇంటూ ఫైన్, డబ్బులు కట్టేస్తాను అంటాడు అంట, డబ్బులు కట్టేస్తాను అని చెప్పి. సో ఏ కేసెస్ కనుక్కోవచ్చు, చిన్న చిన్న కేసెస్ ఉన్నప్పుడు పెట్టి కేసెస్ అంటాం అంటే, చిన్న చిన్న కేసెస్ ఉన్నప్పుడు మనకి ఏమైనా చిన్న ఇంప్రిజన్మెంట్ పట్టింది, 2 ఇయర్స్ పడలేదు, 2 ఇయర్స్ అంటే కొంచెం పెద్ద తప్పని చెప్పొచ్చు. ఈవెన్ ఈ ఈ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ లో ఉన్నవన్నీ కూడా చిన్న తప్పుల కింద కన్సిడర్ చేయొచ్చు. అదే వీరు చెప్తున్నాను అనమాట, నాట్ విత్స్టాండింగ్ ఎనీథింగ్ కంటెంట్ ఇన్ కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్స్ 1973, ఎవ్రీ అఫెన్స్ పనిషబుల్ అండర్ దిస్ యాక్ట్ షెల్ బి కాంపౌండబుల్. కాంపౌండబుల్ అంటే ఏంటి, కన్వర్షన్ ఆఫ్ ద ఇంప్రిజన్మెంట్ ఇంటూ ఫైన్. చిన్న చిన్న తప్పులు చేస్తారు అంతేగాని, ఈ ఎక్స్ ఉన్నాడంట ఆ రేప్స్ మటర్స్ ఏదో చేసేసిన తర్వాత కోర్టు ఒక 10 ఇయర్స్ జైలు, 10 ఇయర్స్ జైలు వేస్తే లేదు డబ్బులు కట్టేస్తాను అన్నాడు. డబ్బులు కట్టడం ఏంటి, డబ్బులు కట్టడానికి అవ్వదు. సో అలా చేస్తే అందరూ ఏం చేస్తారు, ఈ తప్పులు చేసిన వాళ్ళందరూ ఓకే డబ్బులు కట్టేస్తూ ఉంటారు, మటర్ చేసిన ఫైన్ కట్టేస్తాను అంటాడు. సో అట్లా అవ్వదు. సో ఈ కేసెస్ ఏవైతే నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ లో కవర్ అయ్యాయో ఆ కేసెస్ ని దే ఆర్ కాంపౌండ్, దే ఆర్ కాంపౌండ్. డబ్బులు కట్టేస్తే దెన్ దే విల్ కాంపౌండ్ ద ఇంప్రిజన్మెంట్ ఇన్ టు ఫైన్. అది స్టోరీ. నెక్స్ట్ పాయింట్ సెక్షన్ నెంబర్ 148 ఈ కేసు ఏంటో చూద్దాం. పవర్ ఆఫ్ ద అపిలేట్ కోర్ట్ టు ఆర్డర్ పేమెంట్ పెండింగ్ అపీల్ అగేన్స్ట్ కన్విక్షన్. ఈ స్టోరీ ఏంటో చూద్దాం. ఇందాక ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ మనకు ఫైన్ వేసాడు పెనల్ కేసు, అది నాకు నచ్చలేదు, హైకోర్టుకి వెళ్ళాను అంటే హైయర్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళాను, దీన్ని అపీలేట్ కోర్ట్ అంటాం అన్నమాట. అపీలేట్ కోర్ట్ అంటే ఏంటి, కింద కోర్టు నుంచి పైకి అపీల్ చేసుకోవడం అన్నమాట. అపీలేట్ కోర్టు వీళ్ళు ఏం చేస్తున్నారంటే అక్కడికి వెళ్ళావు కాబట్టి, ఇందాక ఎలా అయితే ఇంటర్మ్ కాంపెన్సేషన్ వచ్చిందో ఇక్కడ కూడా వీళ్ళు ఏం చెప్తారంటే హైయర్ కోర్ట్స్ చూడండి ఏం చెప్తున్నారు. ఇఫ్ ద డ్రావర్ ఇస్ కన్విక్టెడ్ అండర్ సెక్షన్ 138, డ్రావర్ దా తప్పని చెప్పారంట 138, అండ్ డ్రావర్ ప్రిఫర్స్ అన్ అపీల్ అగెయిన్స్ సచ్ కన్విక్షన్, దెన్ ద అపిలేట్ కోర్టు మే ఆర్డర్ ద అపీలెంట్, అపీలెంట్ ఏ బి అనుకున్నాం కదా, ఏ ఎవరు డ్రావర్, డ్రావర్కి అగెన్స్ట్గా వచ్చిందంట. ఇప్పుడు డ్రావర్ ఈజ్ అప్రోచింగ్ హైయర్ కోర్ట్స్, అక్కడికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తారంట, ద అపిలేట్ కోర్ట్ మే ఆర్డర్ ద అపీలెంట్, ఇతను అపీల్ చేశాడు కాబట్టి అపీలెంట్ అంటాం. సో ఏకి ఏం చెప్తారంట, ఏ యూ డిపాజిట్ అట్లీస్ట్ 20% ఆఫ్ ద ఫైన్ ఆర్ కాంపెన్సేషన్ అవార్డెడ్ బై ద ట్రయల్ కోర్ట్. నీకు కింద కోర్టు దగ్గర నీకు అన్యాయం జరిగింది అంటున్నావు కదా, వాళ్ళు ఏదో పెనాల్టీ వేశారు నీ మీద, సే ఎగ్జాంపుల్ ఒక 3 లాక్స్ రూపీస్ కట్టేమన్నారు అంట, వాళ్ళు సరదాగా 3 లాక్ రూపీస్ కట్టేమంటే దీన్ని అపీల్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళిట. నౌ ఏం చేయాలంటే అట్లీస్ట్ అంటే హైకోర్టు మే హైకోర్ట్ విల్ హ్యావ్ ద పవర్ టు డైరెక్ట్ ఏ టు పే అట్లీస్ట్ 20% ఆఫ్ ద ఫైన్ ఆర్ కాంపెన్సేషన్ అవార్డెడ్ బై ద ట్రయల్ కోర్ట్ అండ్ సచ్ అమౌంట్ షెల్ బి పెయిడ్ టు కంప్లైంట్. అంటే రెండోసారి హైకోర్టు మళ్ళీ వెళ్ళాం అనుకో, అప్పుడు కూడా మళ్ళీ ఇంకో 20% ఎవరు కట్టేయాలి, కంప్లైంట్ కట్టేయాలి. ఇది ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, అపీలేట్ అథారిటీ డైరెక్ట్ చేస్తున్నారు. చూడండి, ద డిపాజిట్ టు బి ఇన్ ఎడిషన్ టు ద ఇంటరిమ్ కాంపెన్సేషన్. సో ఇంటరిమ్ కాంపెన్సేషన్ ఇందాక ఇచ్చాం కింద కోర్టులో ఉన్నప్పుడు, సో ఇది వేరు అది వేరు, ఎక్కడో 20% అక్కడ 20% మొబ్బే. ఓకే, నెక్స్ట్ పాయింట్ టైం లిమిట్ ఫర్ డిపాజిట్, సేమ్ ముందు ఏ పాయింట్స్ ఉన్నాయి, 60 డేస్ 30 డేస్ వచ్చిందా, అవే పాయింట్స్ యూ జస్ట్ గో త్రూ ద పాయింట్స్ అండ్ ఆర్డర్ ఆఫ్ అపీలేట్ కోర్టు రిలీజ్ ద అమౌంట్ డిపాజిట్, తర్వాత ఏ తప్పు లేదని తెలిసింది అనుకోండి రివర్స్ అయిపోతాయి, కట్టిన డబ్బులు మళ్ళీ బ్యాక్ ఇచ్చేది, సేమ్ పాయింట్స్ రిపీట్ యూ కెన్ జస్ట్ గో త్రూ. ఓకే, విత్ దిస్ వీఆర్ డన్ విత్ సెక్షన్ నెంబర్ 148. నెక్స్ట్ పాయింట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్, లాస్ట్ టైం కూడా దీని మీద ఒక క్వశ్చన్ వచ్చింది, మెటీరియల్ ఆల్టరేషన్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఆల్టరేషన్ అంటే ఏంటి, ఏంటి అంటే చేంజెస్ మేడ్ టు ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, ఏదో మార్చేశారట, ఏం మార్చేస్తే ఏంటి, అసలు ఫస్ట్ థింగ్ ఆల్టరేషన్ అంటే ఏంటి, మెటీరియల్ ఆల్టరేషన్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్టరేషన్ అని చూద్దాం. వెరీ వెరీ సింపుల్, ఏంటి ఏ కాన్సెప్ట్ గురించి మాట్లాడుతున్నాను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ మెటీరియల్ మెటీరియల్ ఆల్టరేషన్ ఆఫ్ ఎనఐ. ఆల్టరేషన్ అంటే చేంజ్ చేయడం, మెటీరియల్ ఆల్టరేషన్ అంటే ఇంపార్టెంట్ చేంజెస్ ఏమైనా చేస్తే ఏంటో చూద్దాం. ఓకే ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటో చూద్దాం. మీనింగ్ ద ఆల్టరేషన్ ఇస్ కాల్డ్ యాజ్ మెటీరియల్ ఆల్టరేషన్. మెటీరియల్ ఆల్టరేషన్ అని ఎప్పుడు అంటారంట, పాయింట్ నెంబర్ 1 ఎప్పుడు అంటారు చూడండి, ద క్యారెక్టర్ ఆర్ ఆపరేషన్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ చేంజ్డ్, అంటే వెన్ దెర్ ఇస్ ఎన్ ఆల్టరేషన్ ఇన్ క్యారెక్టర్
క్యారెక్టర్ ఆర్ ఆపరేషన్ క్యారెక్టర్ ఆర్ ఆపరేషన్ సేమ్ మీరు చెప్పండి ఒక బేరర్ ఇన్స్ట్రుమెంట్ ఉందంట బేరర్ ఇన్స్ట్రుమెంట్ అంటే దీని మీనింగ్ ఏంటి ఎవరు దొరికితే వాళ్ళకి ఇచ్చేయచ్చు దీన్ని దే ఆర్ కన్వర్టింగ్ ఇన్ టు ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ మార్చేసిన బేరర్ తీసేసి ఆర్డర్ అని పెడుతున్నారంట ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అదే అదే చెక్ మీద ఏమని రాస్తున్నారంట ఆర్డర్ అని రాస్తున్నారంట అంటే సింపుల్ గా ఏం చేస్తున్నట్టు బేరర్ ఇన్స్ట్రుమెంట్ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ ఏమవుతుంది ఆపరేషన్ అనేది చేంజ్ అయిపోతుంది ఇంతకు ముందు ఎవరి దగ్గర ఉంటే వాళ్ళకి ఇచ్చేవారు ఇక్కడ ఎవరు పేరు రాసి ఉంటే వాళ్ళకి ఇస్తారు దిస్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బేరర్ అండ్ ఆర్డర్ మనం ఆల్రెడీ ముందు చూసాం డిమాండ్ ఇన్స్ట్రుమెంట్ ని ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ కింద మార్చేయడం ఇలా ఏమైనా చేస్తున్నారు అనుకోండి ఇట్ విల్ బి కాల్డ్ యాస్ క్యారెక్టర్ చేంజ్ ఆర్ ఆపరేషన్ చేంజ్ ఆపరేషన్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ చేంజ్ అయింది అనుకోండి దెన్ విల్ కాల్ దట్ యాస్ మెటీరియల్ ఆల్టరేషన్ రెండో పాయింట్ ఏమంటున్నాడంటే రైట్స్ ఆర్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద పార్టీస్ చేంజ్ అయిపోతున్నాయి రైట్స్ ఆర్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ పార్టీస్ టు ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ చేంజ్ అంటే ఏంటి చెక్ మీద 1 lakh rupees ఉండేదంట 1 lakh rupees ఇక్కడ ఏంటంటే ఎండోర్స్ చేసినప్పుడు 1 lakh rupees నువ్వు రికవర్ చేసుకోలేవు ఓన్లీ 10,000 rupees అంటాడంట అంటే ఏంటి చెక్ అల్టిమేట్ గా ద వాల్యూ ఇస్ డిక్రీజ్ సో ఇట్ ఈస్ కమింగ్ డౌన్ టు 10,000 rupees ఇలాంటివి కూడా ఏమైనా చేస్తున్నారు అనుకోండి ఇట్ ఎఫెక్ట్స్ ద రైట్స్ ఆఫ్ ద అదర్ పర్సన్స్ ఇంకా డీటెయిల్ గా చూద్దాం కొన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఉన్నప్పుడు ఇంకా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏం గుర్తుపెట్టుకుంటారంటే మెటీరియల్ ఆల్టరేషన్స్ అంటే వెన్ దర్ ఇస్ అ చేంజ్ ఇన్ ద క్యారెక్టర్ ఆర్ ఆపరేషన్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ వెన్ ఇట్ ఎఫెక్ట్స్ ద రైట్స్ ఆర్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద పార్టీస్ దెన్ ఇట్ విల్ బి కాల్డ్ యాస్ మెటీరియల్ ఆల్టరేషన్ సార్ మెటీరియల్ ఆల్టరేషన్ చేస్తే ఏంటి ఒక ఎగ్జాంపుల్ కూడా మనం చదువుదాం ఒక నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ మీద మెటీరియల్ ఆల్టరేషన్ జరిగితే ఏం జరిగిన ఏమవుతుంది అంటే ఇట్ విల్ డిశ్చార్జ్ ద పార్టీ ఎలా డిశ్చార్జ్ అవుతారు విత్ ఎగ్జాంపుల్ చూద్దాం సో మెటీరియల్ ఆల్టరేషన్ జరిగిందంటే డిశ్చార్జ్ అయిపోతారు అంటే దే ఆర్ నాట్ లేబుల్ టు పే ఎనీథింగ్ ఓకే ఈ నెక్స్ట్ కేసులో ఏం చూద్దామంటే హౌఎవర్ దేర్ ఆర్ సమ్ పర్మిసిబుల్ మెటీరియల్ ఆల్టరేషన్స్ విచ్ ఆర్ కవర్డ్ ఇన్ దిస్ యాక్ట్ అంటే ఏంటి ఈవెన్ దో మెటీరియల్ ఆల్టరేషన్ జరిగినా దెర్ విల్ బి నో డిశ్చార్జ్ ఆన్ ద పార్టీస్ ఎలాంటి మెటీరియల్ ఆల్టరేషన్స్ చూద్దాం చూడండి మనం ఆల్రెడీ చూసాం ఇంతకు ముందు ఇన్కువేట్ ఇన్స్ట్రుమెంట్ అనే ఒక కాన్సెప్ట్ చూసాం స్టార్టింగ్ లో ఇన్కువేట్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్కంప్లీట్ ఇన్స్ట్రుమెంట్ అండ్ వీ కెన్ కన్వర్ట్ దట్ ఇన్కువేట్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ టు ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఓకే ఇన్కువేట్ ఇన్స్ట్రుమెంట్ ఏం చేయొచ్చు అంటే ఫుల్ ఇన్స్ట్రుమెంట్ అంటే ఇన్కువేట్ లో బ్లాంక్స్ ఉంటే దాన్ని మనం ఫిల్ చేయొచ్చు అలాగే బ్లాంక్ ఎండోర్స్మెంట్ ని ఫుల్ ఎండోర్స్మెంట్ చేయొచ్చు సో వెన్ ఎవర్ వీఆర్ కన్వర్టింగ్ ది ఇన్క్వైర్డ్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ టు ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఆర్ బ్లాంక్ ఇన్స్ట్రుమెంట్ బ్లాంక్ ఎండోర్స్మెంట్ ఇన్ టు ఫుల్ ఎండోర్స్మెంట్ దీస్ ఆర్ ద మెటీరియల్ ఆల్టరేషన్స్ పర్మిసిబుల్ అండర్ ద యాక్ట్ అంటే ఏంటి ఇన్క్వైర్డ్ అంటే ఏదో రాయలేదు దాని మీద మనం రాస్తున్నాం అంటే దాని మీనింగ్ ఏంటి ఏదో ఆల్టర్ చేస్తున్నాం హౌఎవర్ ఈవెన్ దో ఇట్ ఈస్ అ మెటీరియల్ ఆల్టరేషన్ ఇట్ విల్ బి అలౌడ్ ఇట్ ఈస్ అలౌడ్ ఇంకా ఇంకో కొన్ని ఉన్నాయంట ఏదో చెక్ ఇచ్చాం చెక్ నార్మల్ చెక్ ఇచ్చేసామంట సో సబ్సీక్వెంట్ ఏ బీకి నార్మల్ చెక్ ఇచ్చాడు బీసీకి ఏం చేస్తున్నాడంటే క్రాస్ చేసిస్తున్నాడంట అదే చెక్ ని ఏం చేస్తున్నాడు క్రాస్ చేసిస్తున్నాడు అంటే ఏమవుతుంది చెక్కి ఇంకొంచెం సెక్యూరిటీ పెరుగుతుంది అంతే కదా ఈవెన్ దో క్యారెక్టర్ మారుతుంది ఇంతకు ముందు ఎలా అయినా చేయొచ్చు ఆ చెక్ని క్యాష్ లో కూడా ఇవ్వచ్చు నౌ వన్స్ ఇట్ ఈస్ క్రాస్డ్ ఇట్ షాల్ బి పేడ్ త్రూ ద బ్యాంకర్ ఓన్లీ అంటే ఏం చేస్తున్నట్టు మనం సెక్యూరిటీని టైట్ చేస్తున్నాం ఇది కూడా మెటీరియల్ ఆల్టరేషనే హౌఎవర్ ఇట్ ఈస్ పర్మిసిబుల్ అండర్ ద యాక్ట్ అలాగే జనరల్ క్రాసింగ్ అనే కాన్సెప్ట్ చూసాం జనరల్ క్రాసింగ్ దీన్ని స్పెషల్ క్రాసింగ్ చేస్తున్నాం అంట అంటే ఎస్బీఐ అని రాస్తున్నాం అంటే ఇక్కడ ఇంకో ఇది కూడా ఏంటి ఇట్ ఇంక్రీజెస్ ద సెక్యూరిటీ ఆఫ్ ద చెక్ ఇది కూడా వ్యాలిడ్ ఇది ఈ మెటీరియల్ ఇది కూడా మెటీరియల్ ఆల్టరేషనే క్యారెక్టర్ చేంజ్ అవుతుంది కాబట్టి హౌఎవర్ పర్మిసిబుల్ అండర్ ద యాక్ట్ లాస్ట్ పాయింట్ కన్వర్షన్ ఆఫ్ ద బేరర్ ఇన్స్ట్రుమెంట్ ఇన్ టు ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ బై డిలీటింగ్ ద వర్డ్ కాల్డ్ బేరర్ సో బేరర్ ఇన్స్ట్రుమెంట్ నుంచి ఆర్డర్ కింద మారుతుంది అంటే దాని మీనింగ్ ఏంటి ఇంకొంచెం స్ట్రాంగ్ అవుతుంది నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ సెక్యూరిటీ వైస్ చూస్తే స్ట్రాంగ్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఆల్సో పర్మిసిబుల్ అండర్ ద యాక్ట్ సో దీస్ ఆర్ ద ఫైవ్ కేసెస్ వేర్ ద మెటీరియల్ ఆల్టరేషన్స్ ఆర్ పాసిబుల్ అండర్ ద యాక్ట్ సో మీరు చెప్పండి మెటీరియల్ ఆల్టరేషన్ అంటే విచ్ కెన్ చేంజ్ ద ఆర్ విచ్ చేంజెస్ ద క్యారెక్టర్ ఆపరేషన్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ సెకండ్ పాయింట్ ఏంటి విచ్ ఎఫెక్ట్స్ ద రైట్స్ ఆర్ ఆబ్లిగేషన్స్ ఆఫ్ ద పార్టీస్
ఇలా చేస్తే డిశ్చార్జ్ అయిపోతాం. చూడండి అక్కడ ఎఫెక్ట్స్ ఆఫ్ ద మెటీరియల్ ఆల్టరేషన్. ఆల్ ద పార్టీస్ టు ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ నాట్ కన్సెంటింగ్ టు ద మెటీరియల్ ఆల్టరేషన్ ఆర్ డిశ్చార్జ్డ్ అండర్ సచ్ మెటీరియల్ ఆల్టరేషన్ ఇస్ ఆథరైజ్డ్ బై ద యాక్ట్. అందరూ డిశ్చార్జ్ ఎవరైతే మెటీరియల్ ఆల్టరేషన్ చేస్తారు ఒప్పుకోలేదో వాళ్ళందరూ కూడా డిశ్చార్జ్ అయిపోతారంట. మీనింగ్ చూద్దాం, ఒప్పుకోకపోవడం ఏంటి అవన్నీ డీటెయిల్ గా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వెన్ దేర్ ఇస్ అ మెటీరియల్ ఆల్టరేషన్ అండ్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పర్మిసబుల్ బై ద యాక్ట్ అండ్ దెన్ ఆల్ ద పర్సన్స్ హూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ఆర్ నాట్ ఆథరైజింగ్ ద మెటీరియల్ ఆల్టరేషన్ విల్ బి డిశ్చార్జ్ ఫ్రమ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఓకే, అక్కడ రెండు మూడు ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, ఒకసారి చదువు. ద హోల్డర్ ఆఫ్ ద బిల్ ఇన్సర్ట్స్ ద వర్డ్ ఆర్ ఆర్డర్ ఇన్ ద బిల్. ఏం చేస్తున్నాడంట ఇక్కడ, సే ఒక బిల్ ఉందంట, బిల్ ఇట్ ఈస్ పెయిడ్ టు బి అని రాశాడంట. అంటే ఏ ఇస్ డ్రాయింగ్ ఏ బిల్ ఆన్ బి అండ్ ఇట్ ఈస్ పేయబుల్ టు సి అని రాశాడంట. సి అంటే దీని మీనింగ్ ఏంటి, ఏ ఇస్ డైరెక్టింగ్ బి టు పే మనీ టు సి అంటే ఆర్డర్, ఆర్డర్కి ఇచ్చేయమంటాడు. ఇది దీన్ని ఏమంటారు, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటాం, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ అంటాం. ఇప్పుడు ఈ వర్డ్స్ ఏమి రాశారంటే మార్చారంట, ఇంతకుముందు ఇలాగే ఉండేది ఇప్పుడు మార్చి సి ఆర్ హిజ్ ఆర్డర్ అని రాశారంట. సిగ్గానే ఇవ్వు ఆర్ సి ఎవరికైనా ఆర్డర్ చేయిస్తే వాళ్ళకి అని రాశారంట. అంటే ఎర్లియర్ ఇట్ యూస్ టు బి ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్, నో ఆఫ్టర్ ఆల్టరేషన్ ఆల్సో ఇట్ ఈస్ అన్ ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్. వెన్ దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద క్యారెక్టర్స్, ఆర్డర్ ఇన్స్ట్రుమెంట్ లాగా ఉందనుకోండి, దెర్ ఇస్ నో చేంజ్ ఇన్ ద క్యారెక్టర్ ఆర్ ఆపరేషన్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్, దిస్ ఇస్ నాట్ ఎ మెటీరియల్ ఆల్టరేషన్, దిస్ ఇస్ నాట్ ఎ మెటీరియల్ ఆల్టరేషన్. ఫస్ట్ పాయింట్ అదే ఉంది. చూడండి రెండోది ఏంటో చూద్దాం. ద హోల్డర్ ఆఫ్ ద బేరర్ చెక్, ద హోల్డర్ ఆఫ్ ద బేరర్ చెక్ కన్వర్ట్స్ ఇట్ ఇన్ టు అకౌంట్ పే చెక్. బేరర్ చెక్ ఎలా మార్చారంటే అకౌంట్ పే చెక్ క్రాసింగ్ చేస్తారంట, అకౌంట్ పే అని రాస్తారంట. ఈవెన్ దో ఇట్ ఈస్ అ మెటీరియల్ ఆల్టరేషన్, మెటీరియల్ ఆల్టరేషన్ క్యారెక్టర్ ఆపరేషన్ మారిపోయింది, హౌఎవర్ ఆథరైజ్డ్ అండర్ ద యాక్ట్. చూడండి ఇట్ ఈస్ అ మెటీరియల్ ఆల్టరేషన్, హౌఎవర్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై ద యాక్ట్, ఆథరైజ్డ్ బై ద యాక్ట్ కాబట్టి పార్టీస్ విల్ నాట్ బి డిశ్చార్జ్డ్. డిశ్చార్జ్ ఓకే. ఇప్పుడు పార్టీస్ డిశ్చార్జ్ ఏంటో చూద్దాం, ఆ కేసు ఏంటో చూద్దాం. ఓకే, బి ఫస్ట్ ఎలా యాక్సెప్ట్ చేశాడు, సి కడతాను అని చెప్పి యాక్సెప్ట్ చేశాడు. తర్వాత ఏ ఏం చేశాడంటే దాన్ని ఆర్ ఆర్డర్ అని చెప్పి యాడ్ చేశాడు. సో ఆల్టరేషన్ జరిగిందా అంటే జరగలేదు, జరగలేదు కాబట్టి ఈవెన్ దో ఆర్ ఆర్డర్ అని యాడ్ చేసిన బి విల్ నాట్ బి డిశ్చార్జ్డ్, బి విల్ నాట్ బి డిశ్చార్జ్డ్. ఓకే, ఇంకో కేసు కూడా చూద్దాం. ఇంకో కేసు, ఏ డ్రాస్ చెక్ ఆన్ బి, ఏ డ్రాస్ అని చెక్ ఆన్ బి, నార్మల్ చెక్ ఇచ్చాడంట, బీసీకి ఇచ్చాడు, బీసీకి ఏ ఇచ్చినప్పుడు నార్మల్ చెక్ ఇచ్చాడు, బీకి సి ఇచ్చినప్పుడు సెకండ్ ఎండార్స్మెంట్, ఎండార్స్మెంట్ జరిగినప్పుడు బి ఏం చేశాడంట క్రాస్ చేసి ఇచ్చాడు, క్రాస్ చేసి ఇచ్చాడు. ఇప్పుడు స్టార్టింగ్ ప్రైమరీ రెస్పాన్సిబిలిటీ ఎవరిని మనీ కట్టాల్సింది, ఏ కట్టాలి, ఏ బ్యాంక్ అకౌంట్ ఎస్బీఐలో ఉంటే ఎస్బీఐ నుంచి డెబిట్ అవుతాయి. ఏ అంటున్నాడంట, నేను నార్మల్ చెక్ ఇచ్చాను, మీరు దాని తర్వాత అకౌంట్ పే చెక్ చేస్తారు కానీ దాని ఆపరేషన్ మారిపోయింది, మెటీరియల్ ఆల్టరేషన్ అయిపోయింది, ఐ విల్ బి డిశ్చార్జ్డ్ అన్నాడు అంట. ఎవరు, ఏ తెలివి ఎక్కువ వాడిసాడంట, ఏమంటాడు, ఐ విల్ బి డిశ్చార్జ్డ్ అంట. నో, ఈవెన్ దో ఇట్ ఈస్ అ మెటీరియల్ ఆల్టరేషన్ ఇట్ ఈస్ ఆథరైజ్డ్ బై ద యాక్ట్, దిస్ పార్టీ విల్ నాట్ బి డిశ్చార్జ్డ్, దిస్ పార్టీ విల్ నాట్ బి డిశ్చార్జ్డ్. ఓకే, ఓకే, నెక్స్ట్ పార్ట్, లాస్ట్ పాయింట్. ఎ బిల్ ఇస్ పేయబుల్ టు ఎక్స్ ఇస్ కన్వర్టెడ్ ఇన్ టు బిల్ పేయబుల్ టు ఎక్స్ అండ్ వై. ఈ కేసు ఏంటో చూడండి, నార్మల్గా బిల్ ఎవరికి పే చేయాలంటే ఎక్స్కి పే చేయాలి. సే ఎగ్జాంపుల్, ఎక్స్కి ఒక 10,000 రూపాయలు రావాలి, తర్వాత దాన్ని మార్చేసి ఎక్స్ అండ్ వైకి ఇద్దరికి పే చేయాలని రాసేస్తున్నారంట. ఇనీషియల్లీ ఇట్ ఈ సపోజ్ టు బి పేడ్ టు ఎక్స్ 10,000 రూపీస్, దాని తర్వాత ఏమని మార్చుతున్నారంట, ఎక్స్ అండ్ వై, ఎక్స్ అండ్ వై. సో ఎక్స్ అండ్ వై అంటే దీని మీనింగ్ ఏంటి, ఇద్దరికి కలిపి 5,000 రూపీస్ అంట, 5,000 రూపీస్ వస్తాయి. ఓకే, ఇది రైట్స్ ఆఫ్ ద పార్టీస్ అంటే ఎక్స్ రైట్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ విల్ బి కాల్డ్ ఎస్ మెటీరియల్ ఆల్టరేషన్. ఎక్స్ 10,000 రావాలి, ఇప్పుడు 5,000 వస్తుందంట, రైట్ తగ్గిపోయింది, మెటీరియల్ ఆల్టరేషన్ అంట, మెటీరియల్ ఆల్టరేషన్. హౌఎవర్ ఇఫ్ ఎక్స్ ఒప్పుకున్నాడు అనుకోండి, ఓకే, ఎక్స్ ఒప్పుకోలేదు అనుకోండి, అప్పుడు
నెక్స్ట్ పాయింట్ చూడండి, ఇట్ ఇస్ అ మెటీరియల్ ఆల్టరేషన్ సిన్స్ ద రైట్ టు రిసీవ్ ద పేమెంట్ హ్యాస్ బిన్ ఆల్టర్డ్ బిఫోర్ ఆల్టరేషన్ రైట్ టు రిసీవ్ వాస్ విత్ ఎక్స్ బట్ ఆఫ్టర్ ద ఆల్టరేషన్ రైట్ ఈస్ విత్ ఎక్స్ అండ్ వై జాయింట్లీ ఇద్దరు కలిపి ఉంది కాబట్టి ఇట్ విల్ బి కాల్డ్ అస్ మెటీరియల్ ఆల్టరేషన్ బికాస్ ఇట్ ఎఫెక్ట్స్ ద రైట్స్ ఆఫ్ ద పార్టీస్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ ఇన్స్ట్రుమెంట్ ఇంకో ఎగ్జాంపుల్ కూడా కింద ఇచ్చారు చదువు. ఓకే నెక్స్ట్ నెక్స్ట్ కాన్సెప్ట్కి వెళ్ళిపోతున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ ఈ కాన్సెప్ట్ ఎక్కడ అయిపోయింది, మెటీరియల్ ఆల్టరేషన్ కాన్సెప్ట్ అయిపోయింది. నెక్స్ట్ వన్ యాక్సెప్టెన్స్. ఇది కొంచెం కేర్ఫుల్గా వినాలి మీరు. యాక్సెప్టెన్స్ అంటే ఇప్పటి వరకు మనం చూసిన దానికి ఇంకొక అప్రోచ్. బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ కి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యాక్సెప్టెన్స్ అనే వర్డ్ మనకి ఎక్కడ వచ్చింది, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ లోనే వచ్చింది. చెక్ ని యాక్సెప్ట్ చేయగలదు, ప్రామిసరీ నోట్ని యాక్సెప్ట్ చేయగలదు. ఎవరైతే మేక్ చేశారో ప్రామిసరీ నోట్ అప్పుడే యాక్సెప్ట్ చేసేస్తున్నట్టు లయబిలిటీ. అలాగే చెక్ కూడా ఏంటి, వెన్ ఎవర్ హీ డ్రాస్ దాని మీనింగ్ ఏంటి, నేను ఇస్తాను అని అర్థం. సో డీమ్డ్ యాక్సెప్టెన్స్ ఉంటాయి. ఈవెన్ ఏ డ్రాస్ ఆ చెక్ ఆన్ బ్యాంక్ ఎస్బీఐ డ్రాయ్ ఎవరు బ్యాంక్ బ్యాంక్ వెన్ ఎవర్ ఇట్ ఇష్యూస్ ద చెక్ బుక్ ఇట్ ఈస్ డీమ్డ్ దట్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ అంటే ఇట్ యాక్సెప్టెన్స్ అనేది డీమ్డ్ యాక్సెప్టెన్స్. సో ఇన్ ద కేస్ ఆఫ్ ప్రామిసరీ నోట్ అండ్ ఇన్ కేస్ ఆఫ్ చెక్ దేర్ ఇస్ నో క్వశ్చన్ ఆఫ్ యాక్సెప్టెన్స్. హౌఎవర్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కేసు ఏంటో చూద్దాం. బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ కేసు ఓకే. దీన్ని ఏం చేస్తారంటే మనం ఇప్పటివరకు ఏం చూసాం, ఏ డ్రాస్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బి, బి యాక్సెప్ట్స్ ద సేమ్ అండ్ ఇట్ ఈస్ గివెన్ టు ఏ అను. తర్వాత ఏం చేస్తాడంటే ఏ కెన్ ఎండోర్స్ టు సి, సి కెన్ ఎండోర్స్ టు డి. ఇదంతా మనం చూసాం ఓకే. ఇదంతా మనం యూజువల్గా చూసాం. హీ విల్ బి కాల్డ్ యాజ్ హీ విల్ బి కాల్డ్ యాజ్ డ్రాయీ హీ విల్ బి కాల్డ్ యాజ్ డ్రోవర్ డ్రోవర్ ఇది కదా జరిగింది. దీనికి ఇంకొక ఆపరేషన్ ఇంకొంచెం అడిషనల్గా చూద్దాం. ఏ డ్రాస్ బిల్ ఉంది అంటే ఏంటి, ఒక బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఏ దగ్గర ఉంది అండ్ ఇట్ ఈస్ డ్రాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ బి డ్రాన్ ఇన్ ద నేమ్ ఆఫ్ బి అంటే ఇతను ఎవరు అవుతారు ఇప్పుడు డ్రాయీ. కేర్ఫుల్గా వినండి, ఇతను ఎవరు డ్రావర్. వీళ్ళిద్దరూ బాగానే ఉన్నారు. ఇతను బీకి పంపించుకుంటా బీకి పంపించుకుంటా హీ కెన్ ఎండోర్స్ దిస్ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ టు సి టు సి సి కెన్ ఎండోర్స్ ఇట్ టు డి 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 ఏం చేయొచ్చు అంట, డి కెన్ గో టు బి డి కెన్ గో టు బి అండ్ హీ కెన్ గెట్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ హీ కెన్ గెట్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యాక్సెప్టెడ్ బై బి బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యాక్సెప్టెడ్ బై బి. వన్స్ హీ యాక్సెప్ట్ ద సేమ్ దెన్ దిస్ డ్రాయీ విల్ బికమ్ యాక్సెప్టర్. ఏదైనా చేయొచ్చు అంటే ఏంటి, బిల్ యాక్సెప్ట్ చేయించే రెస్పాన్సిబిలిటీ డ్రావర్కే ఉండక్కర్లేదంట. సో సబ్సీక్వెంట్ పార్టీస్ ఎవరైనా ఏం చేయొచ్చు, దే కెన్ గెట్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యాక్సెప్టెడ్ హౌఎవర్ ఇట్ ఈస్ డ్రాన్ బై ఏ ఇట్ ఈస్ డ్రాన్ ఆన్ డ్రాయీ. వన్స్ హీ యాక్సెప్ట్ ద సేమ్ యాక్సెప్ట్ ద సేమ్ దెన్ ఇట్ హీల్ బికమ్ యాక్సెప్టర్ యాక్సెప్టర్. ఓకే ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. కొన్నిసార్లు కొన్నిసార్లు ఏ డ్రాస్ ఎ బిల్ ఆన్ బి డ్రాస్ ఎ బిల్ ఆన్ బి ఇంకా యాక్సెప్టెన్స్ జరగలేదు, డ్రాయే అయ్యాడు ఇంకా డ్రాయే అయ్యాడు. నెక్స్ట్ ఏ ఇక్కడ ఎక్కడికి ఇచ్చేసాడు అంటే ఇంకా యాక్సెప్ట్ చేయకముందే సికి ఇచ్చేసాడు డికి ఇచ్చేసాడు. డి బి దగ్గరికి వెళ్ళి యాక్సెప్ట్ చేయమన్నాడు, బి దగ్గర అసలు డబ్బులు లేవు నేను యాక్సెప్ట్ ఈవెన్ దో డ్రాయీ అయినా కానీ బి దగ్గర డబ్బులు లేవు. డబ్బులు లేకపోతే బి ఏమన్నాడంటే బీకి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నాడంట జెడ్ 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 యూ డూ వన్ థింగ్, నా మీద ఒక బిల్ డ్రా చేశారు, ఐఎమ్ సపోజ్ టు గివ్ మనీ, నా దగ్గర మనీ లేదు, నేను డ్రాయీని, ఇప్పుడు నువ్వు ఒక పని చెయ్యి అందాక నువ్వు యాక్సెప్ట్ చెయ్యి అంటే ఇక్కడ సింపుల్గా ఎవరు యాక్సెప్ట్ చేస్తున్నట్టు జెడ్ యాక్సెప్ట్ చేస్తున్నాడు. సో హీ విల్ బికమ్ ద యాక్సెప్టర్. హీ విల్ బికమ్ ద యాక్సెప్టర్. సో నౌ జెడ్ షెల్ పే మనీ టు ద హోల్డర్ ఆఫ్ ద బిల్ హోల్డర్ ఆఫ్ ద హోల్డర్ ఆఫ్ ద బిల్ ఎవరు డి హోల్డర్ ఆఫ్ ద బిల్ ఓకే. అయితే ఎప్పుడైతే జెడ్ పే చేసాడో పే చేశాడు హీ షెల్ గెట్ ద రైట్ టు రికవర్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ మీ బికాస్ ఇనిషియలీ ఇట్ ఈస్ డ్రాన్ ఆన్ డ్రాయింగ్ ఓకే. ఇక్కడ యాక్సెప్టర్ వేరు, వన్స్ యాక్సెప్ట్ చేసి మనీ పే చేసిన తర్వాత జెడ్ విల్ హ్యావ్ ద రైట్ టు రికవర్ ఫ్రమ్ ద డ్రాయింగ్. సింపుల్ సో సింపుల్. ఇది ఒక డిఫరెంట్ ఆపరేషన్ ఆఫ్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్.
ఓకే. అయితే అందుకే మీకు స్టార్టింగ్ పేజెస్ లోకి వెళ్ళిన తర్వాత క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఆర్ లయబిలిటీ ఆఫ్ ద డ్రావర్ విల్ బి ప్రైమరీ అని ఉంటుంది అన్నమాట. చూద్దాం ఆ కేసు ఏంటో చూద్దాం. అంటిల్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ లయబిలిటీ ఆన్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ విల్ బి ఆన్ డ్రావర్ అని ఉంటుంది. ఓకే చూద్దాం. ఏ డ్రాస్ ఎ బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ బి, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, అండ్ ఇన్ ద మెయిన్ వేల్ హి హస్ గివెన్ టు సి, ఇతను ఎవరు ఎండోర్సీ, ఇతను ఎవరు ఎండోర్సర్, ఎండోర్సర్ డీకి ఇచ్చేసాడు అంట, డీకి డీ కూడా ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఆలోచిస్తే ఈ ఇంకా యాక్సెప్టెన్స్ అని జరగలేదు, బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ హోల్డర్ ఎవరు, డి. ఇప్పుడు అంటిల్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై బి ఆర్ యాక్సెప్టెడ్ బై సమ్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ బి, అంటే వీళ్ళిద్దరు బిహాఫ్ ఆఫ్ బి సెట్, ద ప్రైమరీ లయబిలిటీ, ద ప్రైమరీ లయబిలిటీ సీకి ఎవరు ఇవ్వాలి, అసలు డి ఎవరిని అడగొచ్చు, సిని అడగొచ్చు, సిని ఎవరిని అడగొచ్చు, ఏని అడగొచ్చు, అంతే కదా, ఎవ్రీ ప్రయర్ పార్టీని మనం అడగొచ్చు. సో డి కానీ హోల్డర్ ఇన్ డ్యూ కోర్స్ అయితే హీ మే ఆస్క్ ఫ్రమ్ సి ఆర్ ఏ, ఎవరినైనా అడగొచ్చు, ఆల్ ద ప్రయర్ పార్టీస్ హీ కెన్ ఆస్క్. సో ఫస్ట్ ప్రైమరీ లయబిలిటీ ఎవరి దగ్గర ఉంటుంది సార్ అంటే ద పర్సన్ హూ డ్రాస్ ద బిల్, ప్రైమరీ లయబిలిటీ. సో అంటిల్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై సమ్ పర్సన్, సో వీళ్ళు యాక్సెప్ట్ చేయలేదనుకోండి, చేయలేదనుకోండి, డి కెన్ రికవర్ ఫ్రమ్ సి ఆర్ ఏ, అండ్ ద ప్రైమరీ లయబిలిటీ విల్ బి ఆన్ ఏ అంటిల్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై డ్రాయీ ఆర్ సమ్ అదర్ పర్సన్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద డ్రాయీ. దిస్ ఈస్ ద బ్రిలియంట్ కేస్ విచ్ ఇస్ దేర్ ఇన్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్స్ యాక్ట్ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్. ఇది యాక్సెప్టెన్స్ కి ఇంపార్టెన్స్. సో వెన్ ఎవర్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ దెన్ ఓన్లీ డ్రావర్ విల్ బి రిలీవ్డ్ ఫ్రమ్ ద ప్రైమరీ లయబిలిటీ, ఆ తర్వాత సెకండరీ లయబిలిటీ వస్తుంది, సెకండరీ లయబిలిటీ. దాని మీనింగ్ ఏంటి, వీళ్ళు ఫెయిల్ అయిపోయారు అనుకోండి, యాక్సెప్ట్ చేశారు, డీకి యాక్సెప్ట్ చేశారు బట్ దే ఫెయిల్డ్, ఫెయిల్ అయిపోయింది అనుకోండి, సెకండరీ లయబిలిటీ ఏకి వచ్చేస్తుంది, ఎందుకు ఈచ్ అండ్ ఎవ్రీ పార్టీకి నేను అడగొచ్చు కదా, డి విల్ హ్యావ్ ద రైట్ టు ఆస్క్ ఫ్రమ్ సి ఏ, ఎవరినైనా అడగొచ్చు, బీనే అడగొచ్చు, సి ఏని ఎవరినైనా అడగొచ్చు. సో ఇప్పుడు మీరు చెప్పండి, ఏ బీకి ఇచ్చాడు, బీసీకి ఇచ్చాడు, సిడికి ఇచ్చాడు. ఇప్పుడు మీరు యూజువల్గా లయబిలిటీస్ గురించి మాట్లాడితే, లయబిలిటీస్ గురించి మాట్లాడితే ఫస్ట్ ఏ యాక్సెప్ట్ చేసి బీకి ఇచ్చాడు అనుకుందాం, యాక్సెప్ట్ చేసి బీకి ఇచ్చాడు, బి నుంచి సి నుంచి డికి వచ్చింది. ఓకే, ఇక్కడ నేను బి గురించి మాట్లాడితే ఇతను ఎవరి దగ్గర నుంచి రికవర్ చేసుకోగలడు, ఇతను ఎవరి దగ్గర నుంచి రికవర్ చేసుకోండి, ప్రయర్ పార్టీ ఎవరు, ఏ దగ్గర నుంచి రికవర్ చేసుకోవాలి. సో ద ప్రైమరీ లయబిలిటీ ఇస్ విత్ సి, ఎవరి దగ్గర నుంచి రికవర్ చేసుకోగలడు, ద ప్రైమరీ లయబిలిటీ విల్ బి ఆన్ ఏ, యాక్సెప్ట్ చేసింది ఏ కాబట్టి. హౌఎవర్ ఇతను ఫెయిల్ అయిపోతే ఎవరి దగ్గర రావచ్చు, బి దగ్గర రావచ్చు. అంటే సికి ఎవరెవరు లయబుల్ సార్ అంటే ఏ లయబుల్, బి లయబుల్, బట్ ద ప్రైమరీ లయబిలిటీ ఈజ్ ఆన్ ఏ, సెకండరీ లయబిలిటీ ఈజ్ ఆన్ బి. అయితే డి కొత్తం, డి కూడా ఎవరు, ప్రైమరీ లయబిలిటీ ఏ, సెకండరీ లయబిలిటీ వీళ్ళందరూ, వీళ్ళందరి మీద కూడా కేసు వేయచ్చు, జాయింట్ లైన్స్ ఎవరు లేదు, ఇఫ్ ఈస్ హెచ్డిసి. ఐ హోప్ యుర్ ఆల్ గెటింగ్ ద పాయింట్స్. ఓకే, సో నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్లో ఎవరైతే లాస్ట్ హోల్డర్ ఉన్నారో హీ విల్ హ్యావ్ ద రైట్ టు రికవర్ ఫ్రమ్ ప్రయర్ పార్టీస్, ప్రయర్ పార్టీస్. ఎందుకు, అక్కడి నుంచే మనకు వచ్చింది కాబట్టి, నాకు మనీ ఇవ్వాలి, మనీకి బదులు బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చారు. సో మనీ ఇవ్వాల్సినప్పుడు నాకు ఎలాంటి రైట్స్ ఉంటాయో, బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఇచ్చినప్పుడు కూడా నాకు అవే రైట్స్ ఉంటాయి, ఆన్ ఎవ్రీ ప్రయర్ పార్టీ, అన్ ఎవ్రీ ప్రయర్ పార్టీ. ఓకే, ఐ హోప్ యుర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. ఓకే, దీన్ని చిన్నగా మారుస్తా, బి డ్రాస్ ఎ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఆన్ ఏ, ఏ మీద డ్రా చేసాడంట, ఇంకా యాక్సెప్ట్ చేయలేదు, సికి ఇచ్చేసాడు, డికి ఇచ్చేసాడు, ఇతను ఎవరు, డ్రాయీ, కేసు ఆల్రెడీ డిస్కస్ చేశాను, డ్రాయీ, ఇతను ఎవరు, డ్రావర్, డ్రావర్, వీళ్ళందరూ ఎవరు, సబ్సిక్వెంట్ ఎండోర్సీస్, ఎండోర్సీ. ఇప్పుడు చెప్పండి ప్రైమరీ లయబిలిటీ ఎవరికి ఉంటుంది, అంటిల్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ఏ. సో సి ఎవరిని అడగొచ్చు, ఇఫ్ ఇట్ ఇస్ యాక్సెప్టెడ్ బై ఏ దెన్ ద ప్రైమరీ లయబిలిటీ విల్ బి ఆన్ ఏ, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ యాక్సెప్టెడ్ బై ఏ దెన్ ద ప్రైమరీ లయబిలిటీ విల్ బి ఆన్ బి. అంటే సి కెన్ రికవర్ ఫ్రమ్ బి. ఇప్పుడు డి గురించి ఆలోచించాం అనుకోండి, ఇఫ్ ఇట్ ఇస్ యాక్సెప్టెడ్ బై ఏ దెన్ ప్రైమరీ లయబిలిటీ విల్ బి ఆన్, if it is not accepted by A then the primary liability will be on B
అండ్ సి అండ్ సి ఇద్దరిని అడగొచ్చు ఇద్దరిని ఇద్దరికి ఎవరి దగ్గర నుంచి వచ్చింది సి అడగొచ్చు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రా చేసింది బి కాబట్టి డ్రా బీని అడుగుతాడు బి కట్టకపోయినా సీన్ అడగచ్చు అంటే ద హోల్డర్ ఆఫ్ ద బిల్ విల్ గెట్ ద రైట్ టు రికవర్ ద మనీ ఫ్రమ్ ద ప్రయర్ పార్టీస్ ఫ్రమ్ ద ప్రయర్ పార్టీస్ ఓకే ఐ హోప్ యువర్ ఆల్ గెటింగ్ ద పాయింట్ ఓకే ఇప్పుడు మనం పాయింట్స్ లోకి వెళ్తాం డన్ యాక్సెప్టెన్స్ మీనింగ్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ ఎలా ఉండాలో చూద్దాం ద డ్రాయీ సైన్స్ ద బిల్ యాక్సెప్టెన్స్ ఎలా చేస్తారంట ఏ గాని బి మీద డ్రా చేస్తే విల్ బి డ్రాయీ 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 యాక్సెప్టర్ కింద ఎప్పుడు మారుతాడో చూద్దాం ఏం చేస్తాడంట ద డ్రాయీ సైన్స్ సైన్ పెట్టి ఇవ్వాలంట సైన్స్ ద బిల్ అండ్ ద డ్రాయీ డెలివర్స్ ఇట్ టు ద హోల్డర్ ఆఫ్ ద బిల్ ఇందాక నేను చెప్పాను కదా ఇక్కడ డి ఎవరి దగ్గరికి వెళ్ళాలి డి దగ్గర డి హోల్డర్ డి విల్ గో టు ఏ అండ్ హీల్ గెట్ దట్ యాక్సెప్టెడ్ బై ఏ వన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ హీల్ బికమ్ ద యాక్సెప్టర్ ఎలా అవుతాడంట హీ సైన్స్ ద బిల్ అండ్ ఇట్ ఈస్ డెలివర్డ్ టు హోల్డర్ సో డెలివరీ ఎవరికి ఇవ్వాలంట హోల్డర్కి ఇవ్వాలి ఆర్ గివ్స్ నోటీస్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ టు ద హోల్డర్ ఆఫ్ ద బిల్ సో ఎవరైతే యాక్సెప్ట్ చేస్తున్నారో డ్రాయీ షెల్ సైన్ ద బిల్ సెకండ్ పాయింట్ సైన్తో పాటు డెలివరీ కూడా ఉండాలంట డెలివరీ అంటే ఏంటో మనం ఆ రోజు చూసాం డెలివరీ ఇంపార్టెన్స్ సో డెలివరీ కూడా ఇవ్వాలంట డెలివరీ ఆఫ్ ద యాక్సెప్టెడ్ బిల్ సో బిల్ అయినా డెలివరీ ఇవ్వచ్చు ఆర్ నోటీస్ ఇస్తున్నాడంట ఏమని ఇంకో లెటర్ రాసి ఇస్తున్నాడంట ఐ యాక్సెప్టెడ్ ద బిల్ అని అంటే హీ జస్ట్ పాసింగ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ టు ద హోల్డర్ ఆఫ్ ద బిల్ దట్ హీ హ్యాస్ యాక్సెప్టెడ్ ద సేమ్ ఎవరు హీ అంటే డ్రాయింగ్ సో ఈ టూ కండిషన్స్ ఉంటే దట్ దెన్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ యాక్సెప్టెన్స్ సో సైన్ చేసేసరికి దాంతోపాటు డెలివరీ ఇవ్వాలి రెండు కలిసి అనుకుంటే ప్రాపర్ యాక్సెప్టెన్స్ అవుతుంది సో వన్స్ ఇట్ ఈస్ యాక్సెప్టెడ్ దెన్ నెక్స్ట్ చూడండి ఎఫెక్ట్ యాజ్ పర్ సెక్షన్ 7 ద డ్రాయీ బికమ్స్ ద యాక్సెప్టర్ తర్వాత వ్యాలిడ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ ఇప్పుడే మనం చూసాం డెలివరీ ఇవ్వాలి అవన్నీ ఎసెన్షియల్స్ తర్వాత టైప్స్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ చూడండి వెరీ వెరీ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ ద యాక్సెప్టెన్స్ ఎవరైతే పర్సన్ యాక్సెప్ట్ చేస్తున్నాడో సే ఎగ్జాంపుల్ ఒక బి అనే పర్సన్ ఉన్నాడంట ఇతని దగ్గరికి డి వచ్చాడు యాక్సెప్ట్ చేయమన్నాడు ఓకే ఓకే ఐ యాక్సెప్ట్ అని చెప్పి రాస్తున్నాడంట ఇందులో రెండు రకాలు ఉన్నాయి జనరల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటో చూద్దాం జనరల్ యాక్సెప్టెన్స్ అనేది ఫస్ట్ పాయింట్ అన్నమాట ద యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్ వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ యాక్సెప్టెన్స్ ఆఫ్ బిల్ వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ సార్ క్వాలిఫికేషన్ ఏంటి ఇదేదో ఆడిటింగ్ లో విన్నట్టుంది క్వాలిఫికేషన్ కాదు ఆ క్వాలిఫికేషన్ కాదు ఇదేంటి జనరల్ క్వాలిఫికేషన్ దిస్ ఇస్ జనరల్ జనరల్ యాక్సెప్టెన్స్ దీనికి డెఫినేషన్ వాళ్ళు ఏమని చెప్పారు జనరల్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటి ద యాక్సెప్టెన్స్ మేడ్ వితౌట్ ఎనీ క్వాలిఫికేషన్ సార్ అయితే క్వాలిఫికేషన్ అంటే ఏంటంటే క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఒకటి చెప్పారు క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ నీడ్ టు సీ ద డెఫినేషన్ ఆఫ్ ద క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ వన్స్ ఇట్ ఈస్ నాట్ కవర్డ్ ఇన్ ద డెఫినేషన్ ఆఫ్ ద క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ దెన్ కమ్ టు జనరల్ యాక్సెప్టెన్స్ ఓకే క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ అంటే ఏంటంటే కండిషన్స్ ఏవో పెట్టారంట కండిషన్స్ సే ఎగ్జాంపుల్స్ ఏంటో చూద్దాం చూడండి క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ద యాక్సెప్టెన్స్ ఆఫ్ ద బిల్ సబ్జెక్ట్ టు సమ్ క్వాలిఫికేషన్ ఎగ్జాంపుల్ యాక్సెప్టెన్స్ ఆఫ్ ద బిల్ సబ్జెక్ట్ టు కండిషన్ దట్ పేమెంట్ ఆఫ్ బిల్ షల్ బి మేడ్ ఓన్లీ ఆన్ ద హ్యాపెనింగ్ ఆఫ్ సర్టెన్ ఈవెంట్ డబ్బులు ఇస్తాను కానీ ఏదో జరిగితేనే ఇస్తాను అంటున్నాడంట హ్యాపెనింగ్ ఆఫ్ సర్టెన్ ఈవెంట్ మీద డిపెండ్ అయి ఉంటుంది అంటున్నాడు అంటే బీఈస్ యాక్సెప్టింగ్ బట్ ఆన్ సమ్ క్వాలిఫికేషన్స్ ఆన్ సమ్ కండిషన్స్ ఇంకా చెప్తున్నానంట నేను ఐ విల్ పే ద మనీ అట్ అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ ఓన్లీ ఎక్కడ తప్పితే నేను ఇంకెక్కడ పే చేయను అంటున్నాడంట ఇక్కడ తప్పితే ఇంకెక్కడ పే చేయను అంటున్నాడు క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఓకే వాళ్ళు పే చేయమంది 1 lakh rupees అయితే నేను 10,000 rupees కన్నా 1 rupee కూడా ఎక్కువ పే చేయను అంటున్నాడు క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ దీస్ ఆర్ ఆల్ కాల్డ్ యాజ్ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్సెస్ అయితే వ్యాలిడా చూద్దాం అసలు అలా చేయొచ్చా అనేది చెక్ చేద్దాం ఓకే క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ చేశారంటే ఏంటి సమ్ ఏదో కండిషన్స్ పెట్టి యాక్సెప్ట్ చేస్తున్నారు జనరల్లీ బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ యాక్సెప్ట్ చేసినప్పుడు మనం స్టార్టింగ్లో చూసాం అన్కండిషనల్ యాక్సెప్టెన్స్ ఉండాలని చూసాం సో అలా కండిషన్స్ ఏమైనా పెట్టారంటే ఇట్ విల్ బికమ్ ద క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ వన్స్ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ అయ్యిందనుకోండి ఆ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్కి ఎవరు ఒప్పుకోలేదో వాళ్ళందరూ డిశ్చార్జ్ అయిపోతారు ఓకే ఆ డిశ్చార్జ్ ఎలా వస్తుందో చూద్దాం చిన్న ఎగ్జాంపుల్లో కూడా చూద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ మీ రీడ్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ చూడండి వేర్ యాక్సెప్టెన్స్ ఈస్ కండిషనల్ డిక్లేరింగ్ ద పేమెంట్ టు బి డిపెండెంట్ అపాన్
happening of certain event జరిగితే డబ్బులు ఇస్తాను అంటే ఓకే అవదు where the trustee accepts the bill only part of the sum ordered to be paid కట్టమంది లక్ష అంటే 10000 కడతాను అన్నమాట qualified acceptance where no place of payment is being specified in the bill సో ఎక్కడ కడతాను అనేది బిల్ మీద రాయలేదంట రాయలేదు బట్ డ్రాయీ అగ్రీస్ టు మేక్ ద పేమెంట్ అట్ ఎ స్పెసిఫైడ్ ప్లేస్ అండ్ నాట్ అదర్వైజ్ ఆర్ ఎల్స్వేర్ ఏమంటే బిల్ మీద ఎక్కడ కట్టాలని రాయలేదంట హౌఎవర్ అట్ ద టైమ్ ఆఫ్ యాక్సెప్టింగ్ ద బిల్ వాడు రాస్తున్నంట అనంతపూర్ లో తప్పితే ఇంకెక్కడ కట్టను అంటున్నాడు ఇంకెక్కడ కట్టను అనే వర్డ్ రాసాడు అనుకోండి దట్ విల్ బి కాల్డ్ ఎస్ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ సో ఐ విల్ పే ద బిల్ అట్ అనంతపూర్ అని రాస్తే ఓకే అనంతపూర్ దగ్గర కడతానని చెప్పడం అనంతపూర్ తప్పితే ఇంకెక్కడ కట్టను అని రాసాడు అనుకోండి దట్ విల్ బి కాల్డ్ ఎస్ క్వాలిఫైడ్ సో చిన్న చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం चेक इज पेएबल एट चेक ने ओके करता ना अंटे चेक इज पेएबल एट एसबीआई एंड रेसिडेंट सो बिल्स ऑफ एक्सचेंज इज पेएबल एट एसबीआई एंड रेसिडेंट एसबीआई దగ్గరికి మనీ కలెక్ట్ చేసుకోమన్నాడు सो दिस इज नॉट क्वालिफाइड एसबीआई తప్ప థింగ్ ఎక్కడ అవదన్ రాసిడంట एसबीआई తప్ప థింగ్ ఎక్కడ అవదన్ రాసిడంట దట్ ఇస్ కాల్డ్ ఎస్ క్వాలిఫైడ్ దట్ ఇస్ కాల్డ్ ఎస్ దీస్ ఆర్ ది ఎగ్జాంపుల్స్ ఓకే ఎఫెక్ట్ ఆఫ్ ది క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఇంటి ఏంటో చూద్దాం విత్ ఎగ్జాంపుల్ చూద్దాం First of all, let me read the text of the section 86. Chunde, the holder may object to the qualified acceptance. Example chodam. A draws a bill of exchange on B. A endorses it to C. C endorses it to D. D in jail next step lo. He sends the bills of exchange to B for getting the acceptance. For getting the acceptance. Idi kada story. इतना एक्सेप्टेंस इच्चिनप्पुडु इक्कड एमन रास्तां ड्रावर ड्रावर ड्रॉई ड्रॉई इतना वरु होल्डर 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 ఏం చేసారంట హి సెండ్స్ ద బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ గెట్టింగ్ ద యాక్సెప్టెన్స్ ఇతనే ఇచ్చాడంట క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ యాక్సెప్టెన్స్ अंत से एग्जापल वन लाख रूपी के ऐक्सप्ट 10,000 रूपी के ऐक्सप्ट 10,000 रूपी के ऐक्सप्ट इप्पुडु होल्डर की रईट उंटदा उंटदा होल्डर एंत मंदी रावाली वन लाख रावाली बिल मीद उन्न अमौंट वन लाख रूपी अंत इन केस बी कट्टकपोते देन ही कैन रिकवर दट वन लाख रूपी फ्रम सी एंड ए प्रायर पार्टी काबट्टी अंतना सो इपड़ेम चेस्तुन्नाडंट क्वालिफाइड ऐक्सप्टेंस इच्चाडंट एवरु बी 10,000 रूपीस कड़ता इलांट केसेस चूँ द होल्डर मे ऑब्जेक्ट टू द क्वालिफाइड एक्सेप्टेंस इन सच केस ही शैल बी ट्रीटेड दैट इट शैल बी ट्रीटेड दैट द बिल इज डिसऑनर्ड ड्यू टू नॉन एक्सेप्टेंस चपंडी इकड़ा इतनी राइट टू टू ऑब्जेक्ट నాకు అవదు ఇలా యాక్సెప్ట్ చేస్తే అవదు నువ్వు 1 లక్ష రూపాయలు కట్టాలి 10,000 రూపాయలు కడతానంటే నేను ఒప్పుకోను అన్నాడంట వన్స్ ఇతను ఒప్పుకోలేదు అనుకోండి దెన్ దిస్ ఇన్స్ట్రుమెంట్ విల్ బి కాల్డ్ యాస్ ఆర్ దిస్ ఇస్ డిజోనర్డ్ డిజోనర్ అయిపోయింది ఏంటి డిజోనర్ అయిపోయింది బిల్స్ ఆఫ్ ఎక్స్చేంజ్ డిజోనర్ అయిపోయింది ఫర్ నాన్ యాక్సెప్టెన్స్ ఫర్ నాన్ యాక్సెప్టెన్స్ సో వన్స్ ఇస్ ది నాన్ యాక్సెప్టెన్స్ తో డిజోనర్ అయిపోయింది అనుకోండి ప్రైమరీ లయబిలిటీ ఎవర్ మీదకి వెళ్ళిపోతుంది డ్రావర్ ఆఫ్ ది బిల్ ओके लॉजिक अर्थम हो सो वन इट इज डिसऑनर्ड फॉर नॉन एक्सेप्टेंस इतना नॉन एक्सेप्टेंस इच्चेदा एक्सेप्टेंस इच्चेदा हाउएवर इट इज क्वालिफाइड एक्सेप्टेंस क्वालिफाइड एक्सेप्टेंस ने एवर ऑब्जेक्ट చేయొచ్చు హోల్డర్ ఆబ్జెక్ట్ చేయొచ్చు వన్స్ ఇట్ ఇస్ ఆబ్జెక్టెడ్ బై ద హోల్డర్ హోల్డర్ ఇట్ విల్ బికమ్ ద డిసఆనర్ ఫర్ నాన్ ఎక్సెప్టెన్స్ ఎప్పుడైతే నాన్ ఎక్సెప్టెన్స్ అయిపోయిందో ఎవర్ మీద రైట్స్ వచ్చేస్తే హోల్డర్ విల్ గెట్ ద రైట్స్ ఆన్ ఏ అండ్ సి టు రికవర్ ద మనీ ఫ్రమ్ దెం to recover the money from them okay I hope you are all getting the point meeru ide example ni malli inkoncham elaborate ga cheptanu b careful ga vinandi a draws a bill on b he has given it to d c d illa undi idi story holder holder evar daggariki vellidu b daggariki vellidu B accept చేయలేదు ఆర్ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఇచ్చాడు నాట్ యాక్సెప్టెడ్ ఆర్ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఇతను అది ఇచ్చాడు అనుకోండి క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఇచ్చాడు అనుకోండి నాన్ యాక్సెప్టెన్స్ అయినట్టే కదా నాన్ యాక్సెప్టెన్స్ ఫర్ డిసోనర్ ఆఫ్ ద బిల్ ఆఫ్ ఎక్స్చేంజ్ ఫర్ నాన్ యాక్సెప్టెన్స్ అంటాం దాన్ని
నాన్ యాక్సెప్టెన్స్. ఇప్పుడు డికి ఎవరి మీద రైట్స్ వస్తాయి చెప్పండి. హీ కెన్ రికవర్ ఫ్రమ్ ఏ, హీ కెన్ రికవర్ ఫ్రమ్ సి. ఇప్పుడు సి దగ్గరికి వెళ్ళినంట ఎవరు, డి. డబ్బులు నాకు 1 లక్ష ఇచ్చే అని చెప్పి సి ఎవరి దగ్గరికి వెళ్తాడు చెప్పండి. సి కూడా ఎవరు ఇవ్వాలి, ఏ ఇవ్వాలి కదా, ప్రైమరీ లేబిలిటీ ఎవరిది, ఏది. అంటే సి విల్ హ్యావ్ ద రైట్ టు రికవర్ 1 లక్ష రూపీస్ ఫ్రమ్ ఏ. సి విల్ హ్యావ్ ద రైట్ టు రికవర్ 1 లక్ష రూపీస్ ఫ్రమ్ ఏ. ఇది స్టోరీ, అర్థమైంది కదా మీకు ఏమంటున్నాను. హోల్డర్ ఏం చేశాడంట, క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఇచ్చాడు కదా ఇతను, 1 లక్ష రూపీస్ కి ఎంత ఇచ్చాడంట, 10,000 రూపీస్ కడతాను అన్నాడంట. అండ్ దిస్ హోల్డర్ అగ్రీస్ ఫర్ దట్, అండ్ దిస్ హోల్డర్ అగ్రీస్ ఫర్ దట్. అగ్రీస్ అంటే ఏంటి, ఇతను ఓకే చెప్పేస్తున్నాడంట, ఓకే 10,000 రూపీస్ అని ఇచ్చే అని చెప్తున్నాడంట. 10,000 రూపీస్ నువ్వు ఇచ్చే రిమైనింగ్ 90,000 రూపీస్ నేను ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాను అన్నాడంట. ఎవరి దగ్గర కలెక్ట్ చేసుకుంటాను అన్నాడు, సి దగ్గర, సి దగ్గర. ఇది అవ్వదు. ఓకే, ఐ హోప్ యువర్ ఆల్ జస్ట్ అవుట్.
ఓకే, చిన్న ఇంపార్టెంట్ ఇష్యూ. డన్. ఎక్కడ వరకు వచ్చాము? ఇప్పుడు చెప్పండి, ఇన్ కేస్ బి యాక్సెప్ట్ చేయలేదు అనుకోండి, డి ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? సి దగ్గరికి వెళ్ళొచ్చు. సి ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? ఏకి వెళ్ళొచ్చు. ఏ ఎవరి దగ్గరికి వెళ్ళొచ్చు? అల్టిమేట్గా బి దగ్గరికి వెళ్ళొచ్చు. బికాస్ ఏ ఎందుకు డ్రా చేశాడు? బి మీద బి మనీ ఇవ్వాలి కాబట్టి డ్రా చేశాడు. సో ఇది విషయం అనమాట. సో ఇక్కడ 1 lakh rupees అనేది యాక్సెప్ట్ చేయాల్సిన బదులు అతను ఏం చేస్తున్నాడు, 10,000 rupees ఈ హాస్ యాక్సెప్టెడ్. ఇలా ఉన్నప్పుడు ఏంటి స్టోరీ సార్, ఎలా ఇప్పుడు ఏం చేయాలి? సో హోల్డర్ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే, హీ షెల్ రిజెక్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకు? అతను అని యాక్సెప్ట్ చేశాడు అనుకోండి, దెన్ దాని మీనింగ్ ఏంటంటే బి ఈజ్ లైబుల్ టు గెట్ 10,000 rupees ఓన్లీ ఆన్ దట్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. సో రేపు పొద్దున్న 90,000 rupees ఎవరిని అడగలేరు? సీని అడగలేరు. అదే సి కూడా ఒప్పుకున్నాడు అనుకోండి, ఓకే ఈ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్కి సి కూడా ఒప్పుకున్నాడు అనుకోండి, దెన్ ఓకే. సి ఒప్పుకోలేదు అనుకోండి, దాని మీనింగ్ ఏంటి? సి ఏమంటున్నట్టు, నో నో యూ షెల్ రికవర్ 1 lakh rupees ఫ్రమ్ బి ఓన్లీ అని చెప్తున్నాడు. అయినా కానీ అతను క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్కి యాక్సెప్ట్ చేస్తే దెన్ ఆల్ ద ప్రయర్ పార్టీస్ హూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద సేమ్, ఎందుకు దే ఆర్ లూజింగ్ దేర్ రైట్ టు రికవర్ 1 lakh ఫ్రమ్ బి. ప్రయర్ పార్టీస్ వీళ్ళే కదా, సో బి వదిలేసుకుంటున్నారు కాబట్టి దే ఆర్ లూజింగ్ దేర్ రైట్ కాబట్టి. సో ఇఫ్ ద హోల్డర్ agrees for the qualified acceptance, then all the prior parties to that holder will be discharged from that effect or from that negotiable instrument. This is the case. This is defendant section number 86. I hope you are all getting the point. Okay. Okay, I hope you got the points of acceptance. Payment of instrument on which alteration is not apparent. ఇది వెరీ వెరీ సింపుల్ ఇది. అలాగే సేమ్ ఇందాక చెప్పాను కదా, మెటీరియల్ ఆల్టరేషన్ కూడా సేమ్ అనమాట. ఏ బి సి డి ఉందంట, ఉంది హోల్డర్కి మెటీరియల్ ఆల్టరేషన్ చేసిన బిల్ వచ్చింది, ఆర్ మెటీరియల్ ఆల్టరేషన్ జరిగిందనమాట. ఎన్ఐకి నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్కి మెటీరియల్ ఆల్టరేషన్ వచ్చింది. సో ఈ మెటీరియల్ ఆల్టరేషన్ని ఎవరు యాక్సెప్ట్ చేయకూడదు? హోల్డర్ యాక్సెప్ట్ చేయకూడదు, యాక్సెప్ట్ చేయకూడదు. ఒకవేళ అతను ఏమైనా అలా యాక్సెప్ట్ చేసిందనుకోండి, ఆల్ ద ప్రయర్ పార్టీస్ హూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద సేమ్ విల్ బి డిశ్చార్జ్డ్ ఓకే. ఐ హోప్ యు ఆర్ ఆల్ గెటింగ్ ద పాయింట్. సేమ్ క్వాలిఫైడ్ యాక్సెప్టెన్స్ ఎలాగో మెటీరియల్ ఆల్టరేషన్ కూడా అలాగే. ఒక పర్సన్ మెటీరియల్ ఆల్టరేషన్ అయిన బిల్లుని యాక్సెప్ట్ చేస్తున్నాడు అంటే, అంటే ఇక్కడ తీసుకుంటున్నాడు అంటే, ఇఫ్ ఈజ్ అగ్రీయింగ్ ఫర్ దాట్ మెటీరియల్లీ ఆల్టర్డ్ అయితే, మెటీరియల్లీ ఆల్టర్డ్ నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ అయితే, దెన్ ఆల్ ద ప్రయర్ పార్టీస్ హూ ఆర్ నాట్ యాక్సెప్టింగ్ ద సేమ్ విల్ బి డిశ్చార్జ్డ్. ప్రయర్ పార్టీస్ అంటే ఏసీ. ఓకే, సేమ్ సేమ్ లాజిక్. సో ఇతనికి తెలియదు అంట మెటీరియల్ ఆల్టరేషన్ జరిగింది, కానీ ఇతను ఐట్ ఈస్ నాట్ అపరెంట్ ఆన్ ద ఫేస్ ఆఫ్ ద నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్. ఇతను తెలియట్లేదు మెటీరియల్ ఆల్టరేషన్ జరిగిందని, ఇతను తెలియదంట. తెలియనప్పుడు ఓకే, ఇట్ ఈస్ ఓకే, ఆల్ ద అదర్ పార్టీస్ విల్ నాట్ బి డిశ్చార్జ్డ్, ఇతను తప్ప ఏం లేదు కాబట్టి. సో దీస్ ఆర్ ద పాయింట్స్. నెక్స్ట్ వన్ డిజోనర్ బై నాన్ యాక్సెప్టెన్స్.
మోస్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది సెక్షన్ నంబర్ 91. విల్ డూ వన్ థింగ్ ఈ లెక్చర్ 5 కదా, ఈ లెక్చర్ 5 లో పార్ట్ 1 కింద ఉంచుతాం, పార్ట్ 2 మళ్ళీ అప్లోడ్ చేస్తాం ఇన్ ఒక ఆఫ్టర్నూన్ సెషన్ లో మళ్ళీ అప్లోడ్ చేస్తాను. ఇంకో హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ సెషన్ ఉంటుంది, చిన్న చిన్న కాన్సెప్ట్స్ ఉన్నాయి, విల్ డిస్కస్ దెం. ఐఎమ్ స్టాపింగ్ దిస్ సెషన్ నౌ, సో అర్జెంట్ వర్క్ ఇస్ దేర్. మనం పార్ట్ 2 మళ్ళీ మీకు పంపిస్తాం. ఓకే.